మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన అమ్మములకు స్తోత్రములు మీ మహాకృపను బట్టి తండ్రి మీ బిడ్డలుగా మీ మాటల తండ్రి మేము కొన్ని ధ్యానించాము తండ్రి మరి మీ మనసులోని ఆవేదనను పరిశుద్ధమైన మీ మహాప్రణాళికలో తండ్రి మీరు చేసే ప్రతి ఆలోచన ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మా బ్రతుకులు తండ్రి ఎంత పరిశుద్ధంగా ముగియాలో తండ్రి మరి మీరు ఎలా ఆశిస్తున్నారో అలా బ్రతుకులాగున తండ్రి జీవవాక్యంలో రాయబడినటువంటి పౌలుగారి జీవితంలోని పౌలుగారి శరీరంలో ఉన్న ముళ్ళును మరికొన్ని మాటలు మేము ధ్యానిస్తుండగా తండ్రి మీరు మాతో ఉండండి తండ్రి మీ బిడ్డలు మీ మాటలకు విలువ ఇచ్చి తండ్రి తప్పిపోకుండా నిత్యమో బ్రతికే మీ కృపలోనికి తండ్రి వచ్చులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధమైన నామని ప్రార్థన అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నాందరికీ వందనాలమ్మా మరి కొన్ని మాటలు మరలా జాగ్రత్తగా చూద్దామండి కీర్తనల గ్రంథంలోని ఒక అమూల్యమైన సంగతి దేవుని యొక్క లక్షణాలలోని ఒక గొప్ప సంగతి అక్కడ రాయబడింది కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయము కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచనం చూద్దాం ప్రియమైన వరం నాలుగో వచనం కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయము దేవుడు దేన్ని చూసి ఆయనకి ఇష్టం లేదు ఏది ఇష్టము అనేది అక్కడ రాయబడిందండి నీవు దుష్టత్వమును చూసి ఆనందించేవాడా ఆనందించని వాడా ఆనందించని దేవుడు ఆనందించడు నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కావు చెడుతనమునకు చోటు కొంచెమైనా ఉందా ఏమంటే కొద్దిగా ఎక్కడ శరీరంలో కొంచెం ఏమంటే బాగా ఆలోచించాలి నీ చెడుతన మనకు చోటు లేదు ఆయన యొద్ చెడుతన మనకు చోటు లేదు కనుక పాపం అనేది ఏ ఒక్కరి జీవితాల్లో ఉన్నా కూడా వారు పరలోక రాజ్యానికి అర్హులు కానే కారు ప్రేమైన వారు రానుక పౌలుగారి జీవితంలోని పౌలుగారి జీవితంలో ఉన్నటువంటి ఈ ఈ శరీరంలో ఉంచబడినటువంటి ముళ్ళు ఒకవేళ పాపం అయితే పరలోక రాజ్యానికి పౌలు గారు వారసులు అవుతారా లేకపోతే వారసులు కారా ఎట్టి పరిస్థితులలో వారసులు కానే కారు కనుక ఈ చెప్పబడినటువంటి ఈ సందర్భాలలోని ముళ్ళు అని అనగానే ముళ్ళు అది పాపము కాదని అది గర్వాన్ని తగ్గించే అతను హెచ్చిపోకుండా నిమిత్తము తనను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ తను ఎప్పటికప్పుడు దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఆ తపనను జ్ఞాపకం చేస్తూ సాతానుకు దోతగా ఉంచబడింది కానీ పౌలు గారి నిర్ణయం సాతాను వైపుకు మొగ్గలేదు కానీ ఎవరి వైపుకున్నాడు తను తన బ్రతకంతా కూడా దేవుని కోసం ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా సరే ఆయన భరించారు ప్రపంచ దేశాలలోకి సువార్తను వెదజల్లడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక బలమైన గొప్ప సాధనమే పౌలు గారు అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి మ్యాపులను జాగ్రత్తగా చూస్తే ప్రేమైన వారిలో ప్రపంచాన్ని చుట్టివేసి వచ్చాడండి అలాంటి గొప్పవాడు ఎన్నో సంఘాలకు మాదిరిగా ఉన్నవాడు ఎన్నో సంఘాలను నిలబెట్టినవాడు ఇలాంటి ఎలాంటి వ్యక్తిలోనే పాపం ఉంటే మందేముందండి ఉందండి చెప్పండి అంటారా అనరా మందేముంది ఇంత మీ మధ్యలో ఉన్నానమ్మా నేను నేను పాపాత్ముని అని తెలిస్తే మీరు ఎవరైనా సరే నా వాక్యం వింటారా చెప్పండి వింటారా వింటారా వినరా వినం అని గట్టిగా చెప్పండి వినం అంతే మీరు నా దగ్గరే వినకపోతే నన్నే చిన్నోడిని నన్నే మీరు క్షమించకపోతే పెద్దవాడు పౌలు గారు ఆయన పాపం చేశాడని అంటే దీని ఎఫెక్ట్ ఎన్ని సంఘాల మీద పడిపోతుందండి కనుక కనుక ఆయన పాపము చేయలేదు ఒకవేళ చేస్తే బాగా ఆలోచిద్దాం ఒకవేళ పాపం చేస్తే దేవుడు పౌలు గారి పాపాన్ని రాయించడానికి దేవుడికి ఏమైనా భయమా బాగా ఆలోచించాలి పౌలు గారి పాపం గురించి రాస్తే పౌలు ఏడ ఫీల్ అయిపోతాడో పౌలు ఏడ నొచ్చుకుంటాడో ఏడ నా పనికి ఇబ్బందికరంగా మారతాడు అని దేవుడు ఏమైనా అడ్జస్ట్ అయ్యేవాడా అడ్జస్ట్ అయ్యేవాడు కాదు ఒకవేళ పౌలు గారు పాపము చేస్తే ఆ పాపాన్ని రాయడానికి దేవుడు ఏమాత్రము భయపడనే భయపడాడు ప్రేమైన వారిలో ఇదిగో ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చి మనుష్యుడు అని అన్నాడు అని ఎవరి గురించి చెప్పబడింది ప్రవచనం దావీదు గురించి చెప్పబడింది ఆ దావీదు ఒక తప్పు చేశాడు చేశాడా చేయలేదా ఒకే ఒక తప్పు ఒకే ఒక తప్పు ఏంట తప్పు తన సేవకులలో ఒక సేవకుడు అయినటువంటి హితీయుడైనటువంటి ఊరియ అన్యుడు అతను పైగా అన్యుడైనటువంటి అతని భార్యను అతని భార్య పైన అతను మోహించి అతని యుద్ధానికి పంపించి అతని యుద్ధానికి పంపించి అతన్ని అక్కడ చంపించి మరలా తిరిగి ఏమో చనిపోయి ఈ భర్త చనిపోయిన తర్వాత ఏమో దుఃఖ దినములు నిండిన తర్వాత హ్యాపీగా తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాడు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడా దేవుడప్పుడు ఏమిటప్పుడు అప్పుడు ఏమన్నాడు సుడు అతని గురించి సమీలు రెండవ రెండవ గ్రంథము సమయలు గారు రాసిన రెండవ గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు చూడండి ప్రేమైన వారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఊరియ భార్య తన భర్త యగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చను అంగలార్పు ఏమండి మొదటి రోజు ఏమో కనుక కట్టడి చేసి ఉంటే ఇప్పుడు ఎందుకు అంగలార్చడం మళ్ళీ ఏం తెలియనట్టుగా అంగలారుస్తుందంట అసలు భర్త చచ్చిపోవడానికి కారణం ఏమి అర్థమైందా రాజు పిలిచిన మరుక్షణం ఆయన కాళ్ళు పట్టుకొని నేను నేను పాపాత్మురాలను కాదండి మీరు నా భర్తకు నేను ద్రోహం చేయలేండి మీరు చంపినా పర్వాలేదు అని అనుకుంటే భర్త బతికోవడే ఏమైనా చచ్చినా కూడా అంతేనా అంతేనా కదా ఆ రోజు చేయాల్సినంత చేసి భర్త చివరికి చచ్చిపోయాడు భర్త చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు అంగలా వస్తుంది అంట అంగళ జీవించకం బతుకున్నప్పుడు భర్తను మోసగించవచ్చా భర్తను మోసగించవచ్చు అప్పుడు మోసగించాల్సింది చేయాల్సింది చేసి ఇప్పుడు అంగలార్చుతుంది అంగలార్చన తర్వాత ఏమైపోయింది అంగళార్చను అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు ఏం చేస్తానడు దావీదు ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయిండు ఆవి దావీదు ఆల్రెడీ ఏమీ లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చేసింది దోతలను పంపి ఆమె ఆమెను తన నగరికి తెప్పించుకొనేను ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుణ్ణి కనేను అయితే దావీదు చేసినది దావీదు చేసినది యహోవా దృష్టికి చిన్న పాపముగా ఉండను రాసిందండి అది ఏదైనా సరే దేవునికి ఇష్టమైంది చేస్తే ఆయనకు మహాగోపం అండి ఆయన ఆయన ఏమంటున్నాడు అది యోహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను ఆ ఒకప్పుడు అనడా లేదా ఇతడు నా ఇష్టానుసారుడైనా మనుషుడు ఇతడు నా ఉద్దేశములన్నీ అన్నీ నెరవేర్చను అని ఏ దావీదు గురించి చెప్పాడో దావీదు మనుషులోని తన బ్రతుకులు ఒక పాపం చేస్తే ఆ పాపాన్ని దాచిపెట్టాడా మనకు రాయించాడా మనకెందుకు రాయించాడు మనం కూడా పక్కనోడి భార్య మీద మోజుపడి అతన్ని ఎక్కడోసాట చంపి ఆమెను మనం లోపరుచుకోవాలని రాశాడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటం కోసం అవి జరగబడిన దృష్టాంతములుగా అవి రాయబడ్డాయి ప్రియమైన వారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని రాశారా లేకపోతే మనం కూడా తప్పిపోవాలని రాశారా తప్పిపోవాలని రాయలేదండి మనం అలా బ్రతకకూడదు అని చెప్పడాని కోసం రాశారు ఇప్పుడు మనకు పౌలు గారి జీవితం పౌలు గారి జీవితం అనేది అనేకులకు మాదిరిగా ఉండాలి అని అంటే ఇతను పాపం చేస్తే ఇతను తప్ప దేవునికి మరొక దిక్కు లేరా ఇతను దేవునికి అన్ని విషయాల్లో లోపడ్డాడు ప్రియమైన వారలారా ఒకప్పుడు దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడు ఒకప్పుడు ఒకప్పుడు దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడు దేవుడు అంటే పడిసచ్చిన వాడు ధర్మశాస్త్రం కోసం ఎంతకైనా తెగించిన వాడు ఎవరు అపోస్తులుడైన పౌలు అప్పుడు సంఘాన్ని చిత్రహింస చేయటంలో కానివ్వండి సంఘాన్ని హింసించడంలో కానివ్వండి సంఘాన్ని పాడు చేయటంలో గానీ బహు ఆసక్తి కలిగిన వాడు మారిన తరువాత ఒక మాట అంటున్నాడండి ఏమంటున్నాడు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు నుంచి చూద్దామండి పన్నెండు నుంచి ఎలా ఉన్నాడంటమా పూర్వమా ప్రస్తుతమా భాష కూడా చాలా ఇంపార్టెంట్ పూర్వం అంటే గతం యేసు ప్రభులోకి రాకమునుపు రాకముందు ఎలా ఉన్నాడు వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు రాకముందు ఒక తప్పు చేశాడు ఆ తప్పును కూడా దేవుడు ఎందుకు క్షమించాడో తెలుసా ఒక కారణం చెప్పాడండి ఎందుకు క్షమించాడు అనేది పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను ఎందుకంటే తెలియక 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 అవునండి బాప్తిసంలో వచ్చిన వాడికి తెలుసా తెలియదా బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఎవడ్రా పాపం చేయని వాడు అని మళ్ళీ మన క్వశ్చన్ వేసిందంటే ఏమర్థమైనట్టు బాప్తిసంలో రాకమునుపు అదే క్వశ్చనా బాప్తిసంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రశ్న ఇక్కడ పౌలు గారు అంటున్నాడు అప్పుడు నాకు తెలియదు నాకు ఆయన ప్రభు అని ఆయన లేఖనాల ప్రకారం ఆయన రక్షకుడు సంగతి అప్పుడు నాకు నిజంగానే తెలియదు నిజంగా తెలియదు అని ఇతనికి ఇతను సాక్ష్యం అనుకుంటున్నాడా దేవుడు కూడా ఇది కరెక్ట్ అని అంటున్నాడా దేవుడు కరెక్ట్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఈ గ్రంథంలో ఈ మాట ఉందా లేకపోతే ఈ మాట ఎందుకు ఉంటుంది ఇందులో రాయబడింది దేవుడు కరెక్ట్ అని అనుకున్న తర్వాతే మనకు అవసరమని రాయించారు కనుక అక్కడ ఏమంటాడు తెలియక అవిశ్వాసము వలన చేసి ప్రభువులోకి రాకమునుపు తెలియక అవిశ్వాసం వలన చేసి కనుక కనికరింపబడితేనే అంటే అర్థం ఏంటమ్మా తెలిసి చేస్తే తోలుదేతన కాదా తెలియక చేశాడు కాబట్టి క్షమించాడు తెలిసి చేస్తే ఇప్పుడు ప్రభువులోకి రాకమునుపు తెలియదు అని ఇతనే ఒప్పుకుంటున్నాడు ప్రభువులోకి వచ్చిన తర్వాత పాపం అంటే ఇతనికి తెలుసా తెలియదా తెలుసా తెలీదా పాపం అనేది తెలుసు ఒకవేళ తెలిసి చేస్తే ఇప్పుడు మనం తెలిసి చేస్తే చూసారా ఒకప్పుడు పౌల గురించే కాదు ఇప్పుడు మనం తెలిసి చేసినా కూడా బాబు ఒక రాక మునుపో నువ్వు పాప జీవితం నాది పాప జీవితం మంది పాప జీవితం ఇప్పుడు తెలిసి చేస్తే ప్రశ్న వచ్చిందా రాలేదా తెలియక చేసావు కాబట్టి క్షమాపణ తెలిసి చేస్తే హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఆరు హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఆరు అండర్లైన్ చేసుకోండి ఎవడైనా కనుక ఎవడండి పాప జైనుడు ఎవడండి అని అన్నారనుకోండి ఇప్పుడు సత్యాన్ని గూర్చి ఎవరైతే ప్రపంచాలకు పరిచయం చేస్తున్నారో వాళ్ళ నోట రాకూడని మాటలు ఇవి సత్యవాక్యాన్ని నిలబడి ప్రకటించే వాని నోట రాకూడదండి ఎవడండి ఇంకా పాపం చేయనుడు అని పైగా ఒక గొప్ప దేవుని సేవకుడి మీద నింద వేస్తే అనేకులు విశ్వాసం దెబ్బతిందా అప్రీయమైన వర్లారు ఆలోచించండి కనుక విశ్వాసం దెబ్బతినే పరిస్థితి ఉంటే దేవుడు ఆ వారిని పతనా స్థితికి ఖచ్చితంగా తీసుకొస్తాడండి తెలియక చేస్తే విడుదల తెలిసి చేస్తే ఆ మాట అంటున్నారండి ఏమంటున్నారు సత్యమును గూర్చి సత్యమును గూర్చి అంటే వాక్యం అనేది ఒకటి ఉందని ఆ వాక్యమే దేవుడయ్యాడని ఆ వాక్యమే మన మధ్యకు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడని ఆయనే మన పాపాలకు విమోచకుడని అని వచ్చిన మనమందరం పరిశుద్ధంగా బ్రతకాలని సత్యము వాక్యమును గూర్చి అనుభవ జ్ఞానం తెలిసిందో తెలియదమ్మా ఇక్కడ మీరందరూ బాప్తిని తెలిసి తీసుకున్నారా తెలియకుండా తీసుకున్నారా ఎవరు తెలిసి తీసుకున్నారు తప్పిపోతే కనుక నరకం లేస్తారని తెలుసా తెలియదా మనకేంత భయం ఉంటే అనేక దేశాలకు ప్రకటించే పౌలకు తెలియదా మనకే తెలిసినప్పుడు ఆయనకు తెలియదా అక్కడ అంటున్నారు ఎవరైనా సరే పౌలైనా నువ్వైనా నేనైనా తెలియకపోతే క్షమాపణ తెలిసి చేస్తే ఏమంటున్నాడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా బుద్ధిపూర్వకముగా బుద్ధిపూర్వకంగా హండ్రెడ్ పర్సెంట్ తెలిసి 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 బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల మరలా యేసు ప్రభువుల వారు రెండోసారి కాదు మూడోసారి కాదు పదోసారి కాదు ఎన్నిసార్లు అయినా మీకోసం చిలువెక్కుతున్నా అనడా లేకపోతే ఇక బలి ఉండదు అనడా ఇక బలి ఎన్నటికీ ఉండదు ఉండదు అని చెప్పిన వాడే పాపం చేస్తాడా ఇప్పుడు ఎవరి ద్వారా చెప్పబడినటువంటి మాట అనుకున్నారు ఇది పౌలు గారి ద్వారా చెప్పబడినటువంటి మాట ఈ పౌలు గారి ద్వారా చెప్పబడినటువంటి ఈ ప్రవచనాన్ని అతిక్రమించి అలా బయటకు వస్తాడా ఒకవేళ అలా బయటకు వస్తే ఆయన పరలోకానికి అర్హుడా తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం నుంచి చూడండి ప్రియమైన వాళ్ళు ఆరో వచనం నుంచి నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటే అర్థం ఏంటండి వెడలిపోవాలి అయినా ఎక్కడికి వెడలిపోవాలి కన్ను మూయాలి శరీరాన్ని వదలాలి ఆత్మ దేవుని వద్దకు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడానంటున్నాడా పాపంతో పోరాడాను అంటున్నా పాపంలో కొట్టుమిట్టాడి ఆ చివరికి ఎట్టో కట్ట బయటకు వచ్చానంటున్నాడా మంచి పోరాటం ఎప్పటి నుంచి పోరాటం ఇది యేసు ప్రభుల వారు ఏ రోజైతే దర్శనం కలిగిందో ఆ రోజు తన బ్రతుకులో భయంకరమైన మార్పు అండి తన బ్రతుకులు పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధుండి ఎప్పుడు ఎప్పుడు నిత్యము వాక్యాన్ని మన హృదయాల్లో కనుక కావలి ఉంచేటట్టుగా ఉంటుందండి ఆ వాక్యాన్ని మన జీవితాల్లో ఉంటే ప్రియమైన వార్ల అందుకోసం ఏమంటారు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఏమండి బ్రతికున్నప్పుడు చెబుతుండ చచ్చిపోయిన తర్వాత చెబుతుండే ఈ మాట మనోళ్ళందరికీ వచనం ఒక పెద్ద ఫేమస్ అయిపోయిందండి సచ్చిన ప్రతి ఒక్కడికి ఏం రాస్తారు తెలుసా అసలు వాడు బతుకున్నప్పుడు ఏ రోజు బైబిల్తో అసలు పట్టుకోడు బైబిల్ దగ్గరికే రాడు కానీ చచ్చిపోగానే మంచి పోరాటము పోరాడితిని సీసాలతో అని పక్కన రాయాలప్పుడు అది రాయరు ఎవరు మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు అసలు పరుగే స్టార్ట్ చేయలేదు పరుగే స్టార్ట్ చేయని వాళ్ళు ఈ వచనాలు రాసుకుంటున్నారు కానీ బ్రతికొండగా ఇద్దరే ఇద్దరు పరలోకం ఉందని చెప్పారండి ఆ ఇద్దరిలోని మొట్టమొదటి మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన బ్రతుకులు ఎక్కడా పాపం చేయనటువంటి ఒకే ఒక పరిశుద్ధుడైతే పాపము చేసి దాన్ని ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువులు ప్రారంభించి పరిశుద్ధంగా దాన్ని కొనసాగించి పరిశుద్ధంగా ముగించి బ్రతికుండగానే బ్రతికుండగానే నాకు నా పరుగు కడముట్టించి తిని ఆ ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది నేను కూడా అంటానండి ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అని నేను అన్నాను అనగానే నాయన ఇంకొక పత్రిక రాయరా కోసిగీలకు రాసిన పత్రికని దాంట్లో రాయాలి అంటాడు దేవుడు నా పత్రిక జల్లదిక అవునా కాదు ఆయన పత్రిక చెల్లింది ఆయన తన బ్రతుకులో పాపాన్ని చెయ్యలేదు కాబట్టి ఈ మాట దేవునికి ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి ఆ మాట అనేకులకు స్ఫూర్తి కలగాలని ఆయన ఈ మాటను ఈ గ్రంథంలో జత చేసి కొన్ని వందల వేల సంవత్సరాలుగా భద్రం చేసి అనేక భాషలలోనికి తర్జుమా చేయించి మనకు అర్థమయ్యే తెలుగు భాషలోకి మార్చి నీ చేతికిస్తే పౌలు గారు పాపాత్ముడండి నువ్వు కూడా పాపం చేయండి అండి నువ్వు చేయాలి చెయ్యని చెప్పనవసరలే చెప్పనవసరం లే పౌలు గారు పాపాత్ముడు అని అంటే చాలు ఆటోమేటిక్గా ఎంతోమంది పాపంలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారో వెళ్ళిపోారండి ఈరోజు చాలా మంది పిల్లలు అంటున్నారంట అసలు సంఘాలకు పోవాల్సిన అవసరం లేదంటండి అని అంటున్నారండి ఏ సంఘాలకు పోకపోతే ఆ రోజు నా పోస్తులు ఎందుకండి ఎడతెగక సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఈరోజు కొంతమంది కొంతమంది ఏమని చదువుతున్నారు అసలు ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు ప్రభు పని చేస్తే చాలు అని అంటున్నారండి తెలుసు ప్రభు పని చేసి ప్రార్థన చేశారా లేకపోతే పని చేసుకుంటూ ప్రార్థన మానారా రాత్రి అంతా ప్రార్థన పగలంతా పగలంతా పని అండి ఆయన పని పరిచయం చేయలేదా ఆయన చేస్తూ ఆయన ఎందుకు అంత ప్రార్థన చేయాల అంటే మనం చెయ్యమనే లేకపోతే చేయొద్దనే యదవ ఎగ్జాంపుల్స్ ఒకటే యజమానుడు పనిలో నువ్వు పోయి అర్ధరాత్రి ఫోన్ చేస్తే చాలు నువ్వు చేయకపోయినా ఆయనే నీకు ఫోన్ చేస్తాడు ఈ లోకంలో యజమానుడు చేస్తడం కానీ ఆ లోకంలో యజమానుడు ఆయన కనుక ఒకళ్ళు చేస్తే తాను శరీర దారి అయి ఉన్న దినములలో అనేక రోదనలు ఎందుకండి సుప్రభులు వారు పడాలి ఏమంటే కన్యళ్లతో ఎందుకు తన బ్రతుకంతా ముగియాలి చెప్పండి ఏమైనా పాపం ఉందా ఆయన ఎందుకంత ప్రార్థన చేయాలి కనుక మనం ప్రియమైన వరలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన రోజు చేయాలి సంఘంలో సహవాసంతో కూడుకోవాలి సంఘంలో సహవాసంతో కూడుకోవాలి మనం ఒకళ్ళని చూసి ఒకళ్ళు అండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇదిగో అన్నయ్య ముందు కూర్చుంటున్నాను అన్నయ్య కనుక నా గురించి ఏమైనా తెలిస్తే ఏమనుకుంటాడో ఇదిగో తమ్ముళ్ళ ముందు నేను కూర్చుంటున్నాను చెల్లెల ముందు నేను కూర్చుంటున్నాను నేను వాళ్ళకి వాక్యం ఉన్నాను నాలోనే తప్పు కనపడితే వాళ్ళు నాకు ఏడ దూరం అయిపోతారు నన్ను బట్టి దేవునికి ఏడ దూరం అయిపోతారన్న భయం మనలో ఉండాలి ప్రేమైన వారులరా ఇలాంటి భయంతో అనుక్షణము కూడా బ్రతికి ఏ సంఘంలోనికి వెళ్ళిన ఆ సంఘాన్ని మరవకుండా ఆ సంఘాన్ని మరలా 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 దూతలను అక్కడికి పంపించి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులను అక్కడికి పంపించి సంఘాలను దృఢపరిచి సంఘాలను బలంగా నిలబెట్టి వాళ్ళ కోసం పరితపించి తన ప్రాణాలను ప్రభు 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 అనుకుంటూ ప్రభు సేవలు కన్నుమూసినటువంటి గొప్ప సేవకుడే అపోస్తులైన పౌలు గారు ప్రేమైన వారు మీకు ఉదయం చెప్పాను అపోస్తులుడైన పౌలు గలతీలో ఎంతో కష్టపడ్డాడు ఆ కష్టం అంతా వృధా అయిపోతూ ఉంది ఆ కష్టం అంతా వృధా అయిపోతుంది ఆ సంఘంలోనికి చొరబాటుదారులు కొందరు కొందరు అక్కడికి వచ్చి అమాయకులను చెరిపేస్తూ ఉన్నారు అమాయకులు వాడినటువంటి పదం ఏంటో తెలుసా ఇదిగో పేతురు గారి పేరు ఉపయోగించి సంఘాన్ని పాడు చేశారండి పేరు ఎవరి పేరు ఉపయోగించి పేతురు గారి పేరు పేతురు అంతటి గొప్పవాడు ఆయన అపోస్తులుడు వాళ్లే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటే మీరెందుకు ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు అని గలతీయ పత్రికలు గలతీయ సంఘాలలోనే ఆ మాట చెప్పగానే గలతీయులు అందరూ తిరిగిపోయారండి గలతీయాలో ఉన్న సంఘస్థులు అందరూ తిరిగిపోయారండి ఈ బాధ చాలా ఒక పక్క బాధ ఒక పక్క కోపం ఒక పక్క ఆవేదన ఒక పక్క నేను చెబితే నమ్మటం లేదన్నటువంటి లోపల తన్ను తానే నిందించుకుంటూ బలహీన పడిపోతూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు నా కృప నీకు చాలు అని అంటున్నాడు రెట్టింపు వేగంతో రెట్టింపు ఉత్సాహంతో సంఘం కోసం పోరాడుతున్నాడు ఒక బలమైనటువంటి పత్రికను వాళ్ళకి రాశాడు వాళ్ళకి రాసి ఏ పేతురు పేరు చెప్పి ఈ సంఘం పాడు చేయబడుతుందో ఆ పేతురు గురించి మీకు కొన్ని సంగతులు తెలియాలి నాయన అని గలతి పత్రికలో ఒక మాట అమూల్యమైన సంగతి రాస్తున్నాడండి చూడండి గలతీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పౌలు అమ్మ మీరు మరలా గుర్తుంచుకోండి పేతురు గారు సంఘాన్ని పాడు చేయలేదు గుర్తుంచుకోండి పేతురు గారు సంఘాన్ని పాడు చేశారా చేయలేదు పేతురు గారి పేరు చెప్పి మరికొంతమంది దొంగలో ఈ సంఘంలో చొరబడి ధర్మశాస్త్రాన్ని పాటించాలి సున్నతి పొందాలి మనం దినాచరాలను మనం పాటించాలి అని చెబుతూ వాళ్ళ పేరు చెప్పారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు సంఘం నిలబెట్టబడాలి అని అంటే ఎంత పెద్దవాడైనా కూడా ఎంత పెద్దవాడైనా సరే వాక్యానికి లోబడని ప్రతి ఒక్కడిని దేవుని కోర్టులో నిలబెట్టాలి అని అనుకున్నాడు ఇప్పుడు ఎక్కడో జరిగిందండి ఇన్సిడెంట్ గలతీ సంఘంలో జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇది గలతీ అనేది ఒక చోటు ఉంది అంత్యోకియా అనేది మరొక చోట ఉందండి మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎక్కడుందమ్మా అంత్యోకియా అనేది ఒక ప్లేసు గలతియా అనేది మరొక ప్లేసు ఈ ప్లేసులో ఇప్పుడు అరాచకం జరుగుతుంది ఈ ప్లేస్ ఇప్పుడు చెడిపోతుంది గలతీయలోని అలజడి స్టార్ట్ అయింది సంఘం ఎక్కడ పడైపోతుంది గలతీయలోని ఎవరి పేరుని బట్టి పేతురు గారి పేరు చెప్పి కొంతమంది కపట సహోదరులు అలా చేశారు కాబట్టి ఈ గలతి సంఘం పాడయ్యే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు గలతీయలో ఉన్న వారిని బలపరచాలి అని అంటే బలపరచాలి అని అంటే ఇప్పుడు అక్కడ ఎవరి పేరు చెప్పి సంఘాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో వాళ్ళందరినీ చేయాలంటే ఎక్కడో జరిగిన సిటీలోని ఎక్కడో జరిగినటువంటి మీ అందరూ ఉన్నారండి ఎక్కడో బెంగళూరులోని ఏదో సంఘంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటున్నారంటే మీకు ఏదన్నా మీరు బాగుపడాలని చెబుతానా బాగుపడకూడదని చెబుతానా మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మొన్న నేను ఒక ఏరియాకి వన్ డే సెమినార్కి వెళ్ళాను ఒక చెల్లెలో ఆరాధన చేస్తూ ఉన్నారు వీళ్ళు అసలు ఎట్లా కొడుతున్నారంటే ఆ కొట్టే కొట్టుడికి ఒక చెల్లి కంట్రోల్ తప్పిపోయింది పూర్తిగా పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది ఇట్టంటుంది ఇట్టంటుంది అసలు జుట్టు ఎరబోసుకుంది ఇక ఎగురుతూ ఉంది బైబుల్లో ఒక్క బైబుల్ను వదలకుండా ఒక్కటి కూడా వదలకుండా ఆ లైన్ మొత్తం దొక్కేసిందండి బాగా అర్థం చేసుకోండి మొత్తం దొక్కేసేసింది తొక్కేసిన తర్వాత నాకు వాక్యం ఇచ్చారు నేను చాలా బాధపడ్డాను నేను మొట్టమొదటిసారి ఆ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఇప్పుడు నేను ఈ అమ్మాయి చేసిన తప్పు అనాలా ఒప్పు అనాలా తప్పు అంటే ఇంకోసారి నన్ను రానియరు ఒప్పు అని అంటే నేను దేవునికి విరోధిని అవునా కదా నన్ను రానికపోయినా పర్వాలేదు అని అనుకున్నాను అమ్మ ఒక్కసారి లే తల్లి అని అన్న లే ఎందుకమ్మ అలా చేసేసావు నేను మంచిగానే చెప్పానండి అమ్మ ఎందుకమ్మ అలా చేసావు నీకేమన్నా అనిపించిందా తల్లి అని అంటే అన్నయ్య నాకు పరిశుద్ధాత్మ వచ్చినట్టు అనిపించింది అన్నయ్య అని అన్నది వెరీ గుడ్ పరిశుద్ధాత్మ వస్తే పరిశుద్ధాత్మక బైబుల్ తొక్కుతున్నావు అన్న సంగతే పరిశుద్ధాత్మక తెలియదమ్మా అని అంటే ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు అసలు నేను ఒక మాట అనలేదు నేను అడిగినాను అమ్మా నీకు వచ్చింది పరిశుద్ధాత్మ కాదు కేవలం ఈ డ్రమ్ములు ఈ దరువులు ఈ అరుపులు చూసేసి నీకు అలా అయింది దయచేసి ఇంకెప్పుడు చేయొద్దు అని అన్నాను నేను ఆమెను అనగానే కంటికి కనపడకుండా వెళ్ళిపోయింది నాతో మాట్లాడటం కానీ అక్కడ వాళ్ళతో అన్నం తినడం కానీ ఏమీ చేయలేదు వెళ్ళిపోయింది కానీ అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం ఒక మాట చెప్పారు అనమాట అనయ్య మీరు ఆ రోజు ఏమని చెప్పారు ఈరోజు మాత్రం మేము ఎంత అరిసినా సరే మేము అరుస్తున్నాం కానీ చెల్లెలు మాత్రం పొరపాటున ఎగరటం లేదు అని అన్నారు మంచిగా ఇందే కాలేదా ఇక్కడ బాగా ఆలోచించాలి ఇప్పుడు అంటే ఎక్కడో జరుగుతున్న సందర్భాన్ని ఇక్కడ చెప్పాల్సి వచ్చేసింది అనే అర్థమేంటది ఇప్పుడు అక్కడ జరుగుతున్న తప్పుని ఇక్కడ చూపిస్తున్నామంటే ఈ సంఘంలో ఇవి జరగకూడదు ఇది సంఘం అభివృద్ధి కోసం చెప్పాలి ఇప్పుడు పౌలు గారు ఎక్కడో జరిగినటువంటి ఒక సంగతిని ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని మడతబెట్టి ఒక వ్యక్తిని ఇచ్చి పోయి గలతీలో చదవంటరా అన్నాడు గలతీయులు చదవండిరా ఇది అని అన్నాడు వీళ్ళు దేశకు చదువుతున్నారు ఎవరి పేరు చెప్పి ఇప్పుడు చదువుతున్నారు అక్కడ చూడండి ఒకసారి పదకొండో వచనము రెండో అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక అయితే కేఫా ఎక్కడికి వచ్చినట్ట ఎక్కడికి వచ్చినప్పుడు అంటే అంతి ఒక ఏక గలతీయక అసలు గలతీయలో ఉన్న వాళ్ళకి ఎక్కడో అసలు ఎక్కడ ఉంటుందో వీళ్ళకి తెలియదు కానీ ఇప్పుడు ఈ సంగతి రాయటం అవసరమా పౌలు గారు పేతురు గారిని ఇన్సల్ట్ చేస్తున్నారా లేకపోతే ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలంటే ఇది తప్పనిసరి అనుకున్నాడా ఈ సంఘం ఎవరి పేరు మూలంగానైతే ఎవరి పేరు చెప్పి ఈ సంఘాన్ని పతనాస్థితికి తెచ్చారో ఆ పేరుతోనే ఈ సంఘాన్ని మరలా నిలబెట్టాలని అనుకున్నాడు అప్పుడు చెబుతున్నాడు అండి కేఫ అంతి ఒక యొక్క వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని నేను ముఖాముఖిగా ఎదిరించి తిని ఇంతకు మన అయ్యగారు చేసిన తప్పేంటిది మన పేతురు గారు పేతురు గారికి ఎక్కువ తెలుసా పౌలు గారికి ఎక్కువ తెలుసా జనరల్గా ఆలోచించండి మీరు మన లోకానుసారం కాలుస్తే గారికే ఓట్లు ఎక్కువ పడతాయి ఏమంటే పేతురు గారికి ఎందుకు పేతురు గారు ఆల్రెడీ ఆయన పక్కనే ఉన్నాడు ఆయన పక్కనే తిన్నాడు ఆయనతోనే అన్నీ చేసేసి ఉండు కాబట్టి ఓట్లన్నీ ఎవరికి భయపడతాయి పేతురికే పడతాయి మరి పౌలు గారికి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అంత్యోకియాలోని మన భర్నభ గారు ఉన్నారు అంత్యయోకియాలోని మన పౌలు గారు ఉన్నారు అంత్యోకియాలోని ఇంకా అనేక మంది ఉన్నారు ఈ సంఘ అభివృద్ధి కోసం బర్ణబ మరియు ఈ పౌలు గారు ఇద్దరు కష్టపడుతున్నారు సంఘాన్ని చాలా దృఢంగా ఇచ్చేశారు మధ్యలో మనోడు ఎంట్రీ ఇచ్చిండీ ఎవరు మన కేఫా అన్న కేఫా అంటే పేతురు గారు అన్నర్ పేతురు గారు అక్కడికి వచ్చి పేట్ర గారు అక్కడికి వచ్చేసారండి వచ్చిన తర్వాత అంత్యోకియాలో ఉన్న వాళ్ళు యూదులా అని అంటే యూదులతో పాటు అనేక మంది అన్ని జనులు ఉన్నారు ఈ అన్ని జనులు ఉన్నారు ఈ అన్యజనులందరికీ బాప్తీసం ఇచ్చారు బాప్తీసం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అక్కడ దిగింది ఇది కళ్ళారా చూశారు అందరు కలిసి భోజనానికి కూర్చున్నారండి ఆ భోజనాన్ని కూర్చున్న వాళ్ళలో గారు ఉన్నాడు ఆ భోజనాన్ని కూర్చున్న వాళ్ళలో కొంతమంది అక్కడ చిన్నవాళ్ళు అయినటువంటి యూదులు ఉన్నారు అన్యులు ఉన్నారు భర్ణబా గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు ఎరుసలేములో నుండి కొంతమంది యూదులు ఎరుసలేములో యోదయ స్టార్ట్ యోదయా మతం అనేది అక్కడ ఎక్కువగా ఉంది ప్రాబల్యం అక్కడ ఉన్న వాళ్ళు ఈ అంత్యోకియాలోకి వచ్చేసారంట వచ్చేసిన టైంకి ఇక్కడ మన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు భోజనానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరే నన్ను భోజనానికి పిలిచారు ఓకేనా మీరే నన్ను భోజనానికి పిలిచారు భోజనానికి కూర్చొని అమ్మంటే మా మేనేజరు మా స్టాఫ్ అందరు కలిసి అలా వస్తున్నారు వస్తూ ఉన్నప్పుడు హలో రవి ఇక్కడున్నావా నువ్వు అని అనగానే ఈ ప్లేట్ వెనక్కి నెట్టి ఒక కట్ తీసుకొని లోపల లోపల తీసుకుని అవును సార్ ఎవరు వీళ్ళు మా చెల్లెల్లని అంటామా లేకపోతే ఏమండి చెప్పాలి మీరు వీళ్ళు నా వాళ్ళు అని అంటే ఏమన్నా మా చెల్లెళ్ళండి మా తమ్ముళ్ళండి అని అంటాం నా నేను కనుక వాళ్ళకి భయపడకపోతే ఒకవేళ భయపడ్డాను అనుకోండి ఎవరోనండి మాకేం తెలుసండి వాళ్ళు ఏదో ఏదో ప్రార్థనలు అంటున్నారు ఏదో కాము ఏదో పిలిచారు ఇక్కడికి వచ్చేసాం అని కాముకు దూర్చేసుకుంటామండి ఇప్పుడు పేతురు గారు ఎందుకు వచ్చారండి అక్కడికి సంఘాన్ని అభివృద్ధి పరచడానికి వచ్చారా సంఘాన్ని విశ్వాసం విశ్వాసంలో అభివృద్ధి పరచాలని వచ్చారా ఇలా పడగొట్టాలని వచ్చారా వచ్చిన ఉద్దేశం మంచిది వాళ్ళు ఎప్పుడైతే ఎంట్రీ అయ్యారో ఎప్పుడు ఎప్పుడైతే యూదులు అలా ఎంట్రీ ఇచ్చేశారో ఇచ్చిన అమ్మంటే పేతురు గారి యాక్షన్ మారిపోయిందండి ప్లేటు పక్కన నెట్టి వందనాలండి యూదులు బాగున్నారా మీరు అని ఈ ప్లేట్ పక్కన పెట్టిండి ఎందుకు ఇతను అన్యులతో పాటు కూర్చున్నటువంటి యూదుడు ఇతను ఇతను అన్యులతో పాటు కూర్చున్న యూదుడు ఇతను మీరు బాగా గమనించాలి వీళ్ళ గురువైన యేసు ప్రభులు వారు మన గురువైన యేసు ప్రభులు వారు స్త్రీ దగ్గరకు పోయినప్పుడు ఏమన్నదామా నువ్వు యూదుడు వై ఉండి ఇప్పుడు అన్న చదివారు నువ్వు సమ నువ్వు యూదుడు వై ఉండి సమరయ స్త్రీ అయి నన్ను మంచి అడుగుతామేంటి నువ్వు మీకు బాయిల్లోవా లేకపోతే దాంట్లో నీళ్లులోవా అక్కడ పోయి సేదుకోవాలి నాయన అని అన్నది తేరా అక్కడ ఇద్దరు మాట్లాడుతున్న సంగతి బాగా అర్థం చేసుకుందా అమ్మ అమ్మ నీ భర్తను పో నీ ఎదుట ఎదుటెవడనుకుంటున్నాను అసలు నీకు నా గురించి కనుక తెలిస్తే నీకు జీవజాలం ఇస్తానంట నా నాయన నీకు దండం పెడతా ఆ జీవజాలం ఇచ్చేస్తే రోజు ఇంత దూరం కొండ మోసకరాలే కొద్ది గనక ఇచ్చేస్తే ఈ కొండ పక్కన పెట్టుకొని ఆ జీవజాలం రోజు తాగేస్తాను దయచేసి ఆ జీవజలం ఏంది నీ భర్తను బట్టకరా పోయాను అన్నాడు నీకు తెలుసు కదా నీ భర్తను బట్టకరా పోయాను భర్తను పట్టకరా పోయాను అనగా నామేమన్నది నాకు అసలు దాచిపెట్టింది మొత్తం ఎంతమంది ఉన్నారంట ఐదుగురు ఇప్పుడున్నాడు నీ పేనివిటి కాదు మొత్తం ఎంతమంది ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఉంచుకొని ఏమన్నది భర్త ఈ మాట అనగలలోని మీకేమనిపించిందమ్మా ఈ మాట కనుక మనలంటే ఆమె నిజంగా గొప్పది నిజంగా చెప్పాలంటే ఇన్ని మీకు ఆరుగురు భర్తలు ఉన్నారంటే ఎవడర నువ్వు అసలు కొండ బగిలి పది కొడితే నువ్వు మా ఏరియాకి వచ్చి నువ్వు మా ఏరియాకి వచ్చి పైగా నువ్వు నన్నే ఇంత మాట అంటావా అని అంటవా లేదా చీపరికాడ తీసుకొని ఉరికియాలి అసలు శిష్యులు అన్నం తీసుకొని వస్తున్నారు తిరగండి రాయను కూడా అవునా కదా కానీ ఈ మాట చెప్పగానే నువ్వు ప్రవక్తవయ్యా అని అనదా లేదా నువ్వు ప్రవక్తవయ్యా అని అనగానే అప్పుడు చెప్పాడండి మీరు ఎదురు చూసే మెసేజ్ నేనేనమ్మా పోయాడా పోలేదా పోయాడు ఎన్ని రోజులు ఉన్నారండి బైబిల్లో రెండు రోజులు ఉన్నారండి అదే ఊర్లో రెండు రోజులు పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడ సుఖార్ అనే ఊర్లో ఎవరు కన్వీనర్ ఆ స్త్రీయే కన్వీనర్ మీకు అర్థం కావాలా ఆ సమరీ స్త్రీయే కన్వీనర్ కన్వీనర్ ఆమె ఊరు మొత్తాన్ని పిలిచింది రెండు రోజులు పబ్లిక్ మీటింగ్స్ అసలు ఊర్లో ఉన్న వాళ్ళందరూ పుల్లుగా మారిపోయారు దేవునిలోని విశ్వాసంలోకి వచ్చారు ఈ రెండు రోజులలో ప్రభు వాళ్ళతో పాటు కూర్చున్నాడు భోజనం తిన్నాడా తినలేదా ఆయన తిన్నాడు శిష్యులకు తినిపించాడు తినిపించాడా లేదా ఇప్పుడు అదే ఇది స్వయంగా చూసినటువంటి ఇతను ఎవరు పేతురు అన్యులు మారినప్పుడు వాళ్ళతో కలిసి భోజనం చేయాలా వద్దా చేయాలి అందరూ భోజనాన్ని కూర్చున్నారు భోజనం చేస్తూ ఉండగా యూతులు వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఒక్కసారి చూడండమ్మా అమ్మా పన్నెండో వచనం చదువుతున్నామండి పన్నెండవ ముఖాముఖిగా అతనిని ఎదిరించిది ఏల ఎనగాయా కోపునొద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము వారు రాగానే వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను తక్కిన యూదులలో వేరైపోయాడు వెంటనే భోజనాన్ని కూర్చున్నాడు సడన్గా లేసాడు టకడకడగా చేయగడుకున్నాడు వెంటనే పోయి వీళ్ళందరూ ఒక పక్క నీళ్ళు ఉంటే యూదులు ఎక్కడ నిలబడితే వాళ్ళ పక్కగా పోయి నిలబడ్డాడు ఎవరు మన పేతురన్న ఇదంతా చూస్తుండీ ఎవరు మన పౌల్ గారు బాగా చూస్తుండే నీ నటన నీ యాక్షను నేను మొత్తం చూస్తానే ఉన్నా బిడ్డా అని అనుకున్నాడు అతను చెయ్యగడ ఇప్పుడు భర్ణబాబు అన్నాడు భర్ణబాబా ఏమైపోతాడు చూడండి అక్కడ అక్కడేం చేసిండు తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేశము వేసుకొని కనుక భర్ణబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాడు బర్ణ భాగాలు కూడా చేయగడుకోండి ఓరి ఏళ్ళతో ఆనందని కొడుతున్నారు అని చూశారా ఇప్పుడు ఈ సంగతి ఎవరికి చెబుతున్నాడు ఇప్పుడు గలతీయలో ఉన్న వాళ్ళకి చెబుతున్నాడు ఎందుకు చెబుతున్నాడు ఏ పేతురు గురించి మీ సంఘంలో ధర్మశాస్త్రం ప్రకటింపబడుతూ ఉందో ఆ ధర్మశాస్త్రం పాటించకూడదు ఇది ఒకప్పుడు నా ఎదుట అతను భోజనానికి కూర్చుని లేస్తేనే అతను నువ్వు చేసేది తప్పు అని డైరెక్ట్గా అన్నాను అని ఆ మాట ఏమంటున్నాడు చూడండి వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొన కొనకపోవుట నేను చూసినప్పుడు నాకెందుకులే ఎవడు ఆడ నాకెందుకు తింటే నాకేం తినకపోతే అనుకున్నాడు ఇతను ఇతను అనుకోలేదు ఇతను తప్పు చేయలేదు ఎదుటి వాడు తప్పు చేస్తే తోలు చేస్తానన్నాడు అన్నాడు అవునా కదా ఇతను తప్పు చేయటం లేదు రెండోది ఎవడని తప్పు చేసి వాడు యేసు ప్రభు శిష్యుడైనా పర్లేదు ఎవడైతే నాకేంది అని అంటున్నాడు ఏమంటున్నాడు నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా నీవు యూదుడు వయ్యుండు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించు చుండగా జనులు ఎందుకయ్యా మరలా యూదుల వలె ప్రవర్తింపవలనని వారిని బలవంతం చేస్తాను ఇంకా నీకు సున్నత ఎందుకు ఇంకా సున్నది ఎందుకు నీకు డైరెక్ట్గా ఎవరితో చెప్పిండీ మాట డైరెక్ట్గా పేతురితోనే స్వయంగా చెప్పేసిండు ఇప్పుడు ఆ పేతురు చెప్పాడని ఈ సంఘంలో పాడు చేస్తున్నాడు వరే దరిద్రులారా మీరు ఇట్ట తయారైపోయారేంటారా నేను కొద్ది రోజులు బయటికి రాగానే ఎలా అయిపోయారేంట్రా పేతురు పేరు చెప్తే మీరు నమ్ముతున్నారా ఆ పేతురు నా ఎదుట ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటేనే ఆ పేతురిని ఖండించాను అని ఉత్తరం రాశాడండి ఈ ఉత్తరం కాపీ డైరెక్ట్గా ఎవడైనా సరే పేతురికి ఎత్తడా ఇవ్వడా మీరు బాగా ఆలోచించాలి ఈ ఉత్తరం ఈ ఉత్తరం ఏమన్నా సీక్రెట్గా ఒక్కరికిద్దరికి రాసిందే ఉన్న సంగములు చాలా ఉన్నాయి మీరు ప్రారంభంలో కనుక చూడండి ఒక్కసారి ఎవరెవరికి రాసేశారు ఆ మాట గలతీయలోనున్న సంగములకు అన్నమాట రాయబడింది చూడండి మొదటి వచనం రెండవ వచనంలోని నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంగములకు శుభమని చెప్పి రాయినది అక్కడ చాలా సంఘాలు ఉన్నాయి గలతయ్య ఏరియాలోనే ఆ సంఘాలన్నిటికీ ఉత్తరం రాసేసిండు ఇప్పుడు పేతురు గారు తప్పు చేశాడని రాసిండా లేకపోతే పేతురు గారు ధర్మశాస్త్రాన్ని పాటించడం కరెక్ట్ అని రాశాడా ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు మరణం తర్వాత కొట్టివేయబడిన ధర్మశాస్త్రం సున్నత చేయకూడదు ధర్మశాస్త్రం పాటించకూడదు ఆ దానిలో ఉన్నటువంటి దినాలు నియమాలు ఆ ఆచారాలు మనం ఎవడో పాటించవద్దు మనం బాప్తిష్మే పొందితే చాలు మనం ప్రభులోనికి వచ్చేస్తాము అన్న సంగతి ఇది డైరెక్ట్గా చెబుతున్నాడా ఇండైరెక్ట్గా చెబుతున్నాడా ఉత్తరం రాసేసాడు ఉత్తరం రాసి ఇప్పుడు సంఘాల్లో తిరుగుతుంది లెటర్ ఇది సంఘాల్లో లెటర్ తిరుగుతుంది ఈ సంఘాలకు మన పే మన పేతురు గారు కూడా లెటర్ రాసిందండి ఎవరికి ఇదే సంఘాలకి ఎవరు రాశారు పేతురు గారు రాశారు పేతురు గారు ఏమని రాశారు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కపదోకియ ఆసియా బితూనియా అను దేశముల ఎందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరాయనదే ఈయన కూడా ఎవరికి రాశారు ఉత్తరం గలతియా అనే ప్రాంతానికి కూడా ఈ ఉత్తరం పోయింది పోయిందా పోలేదా అంటే ఆ ఉత్తరాన్ని పేతురు గారికి అందించుంటారా అందించుంటరా ఆ ఉత్తరం ఆయనకి అందింది చదువుకున్నాడు పౌలా ఇక్కడ చేసింది కాక అక్కడ కూడా చెప్పేసావా చెప్తే చెప్పావులే సంఘం పాడు కదా నీ ఏమైనా సంఘం పాడు కాకూడదనే కదా నా ఏమైనా కనుక ఇది మంచిదేలా అని అనుకున్నాడు కాబట్టి ఆ వాళ్ళకు ఉత్తరం రాస్తూ పౌలు గురించి అతను చెబుతున్నాడు అండి రెండవ పత్రిక రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేనో వచనం చూడండి ప్రిమేన్ వర్లో పదిహేనో మరియు మన ప్రభు యొక్క దీర్ఘ మీకు అమ్మ బాగా అర్థమైంది కదా మొదటి పత్రిక రెండో పత్రిక పౌ పేతురు గారు ఎవరికి రాశాడు ఆ ఏరియాలో ఉన్నటువంటి సంఘాల లిస్ట్ చెప్పిన అందులోని గలతి అనేది కూడా ఒక సంఘం అక్కడికి కూడా ఈ ఉత్తరం పోవాలి ఇప్పుడు ఆ ఉత్తరాన్ని ఆ సంఘాన్ని మరలా నిలబెట్టడం కోసం పేతురు గారు కూడా ఎవరిని పౌలు గారిని సపోర్ట్ చేస్తున్నాడా సపోర్ట్ చేయట్లేదా సపోర్ట్ చేస్తున్నాడు ఆ మాట చూడండి అక్కడ మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా ఈయన ఉత్తరం రాసింది కానీ ఇంకొక మాట రాసి ఉంటే పౌలు గారికి ఇంకా బలం చేకూర్చేది అనిపించిందండి నాకు ఆయన ఒక్క మాట వాడుంటే పౌలు గారి చింత చాలా తగ్గేది పౌలు గారికి ఉన్న బాధ ఆయన మనసులో ఉన్న బలహీనత కొంతలో కొంత తగ్గేదే కానీ ఈయన ఆ పదం ఈయన ఏ పదం ఆడుతున్నాడు అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా అని అన్నాడు కానీ ఒక మాట రాయొచ్చుగా మన ప్రియ సహోదరుడైన పోస్తులుడైన పౌలు కూడా అని అంటే ఎంత బాగుండేది ఈయన కూడా పంపబడినోడు అని అంటే ఎంత బాగుండేది అందుకోసమే ఆయన ఏమన్నాడు మనుష్యుల వలన నేను పంపబడిన వాడన కాను కానీ వీళ్ళిద్దరి తాపత్రయం ఎవరి మీద ఉందండి ఆ సంఘాన్ని నిలబెట్టాలి ఆ సంఘాన్ని ఎలాగైనా సరే మరలా బాగు చేయాలని వీళ్ళే ఇళ్ళు ఇంత ఇంత జాగ్రత్తగా చేస్తూ ఉంటే ఆ సంఘాన్ని కట్టడం కోసం తాను ఉపయోగించినటువంటి పాత జ్ఞాపకాలను వారికి జ్ఞాపకార్థంగా రాశాడండి నేను మొదటిసారి మీ అద్దకు వచ్చేసినప్పుడు నాలో శరీర దౌర్బల్యం మీరు చూసా కూడా మీరు నన్ను మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నారమ్మా అంత ప్రేమ పెట్టుపోయిందమ్మా మీరు అని ప్రేమగా వాళ్ళ నా ప్రియమైన పిల్లలారా మీరేంటి ఎలా అయిపోయారు మీ గురించి నాకు ఏమి తోచకుండా ఉంది అని బాధపడుతూ వాళ్ళకి రాసేడే తప్ప ఆ రోజు ఉన్నటువంటి అతను శరీరంలో మొట్టమొదటి రోజు అతని శరీరంలో ఉన్నటువంటి ఆ రోగము ఆ రోగము ఆ శరీర దౌర్బల్యము ఎదుటి వారికి శోధనగా ఉంది ఉదయం చెప్పాను మీకు రోగం శోధనగా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది రోగం అనేది ఎదుటి వారికి శోధనగా ఉంటుందా ఉంటుంది రోగం అనేది కొన్నిసార్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అనుకున్న మాటలు అనుకోని విధంగా మనం చెప్పలేకపోవచ్చు కనుక ఆ శరీర దౌర్బల్యం ఎదుటి వారికి శోధనగా ఉంది కానీ పౌలు గారి శరీరంలోని ఆ ముళ్ళు అది మాత్రం ఎప్పటికీ కూడా పాపము కానే కాదు ఎంతసేపు చెప్పిన తర్వాత ఇప్పుడు మీకు ఒక పవర్ఫుల్ కౌంటర్ ఇస్తారు దెబ్బక బొమ్మ తిరగలబడిపోద్ది ఇప్పుడు ఒక్కసారి రోమపత్రిక రోమపత్రిక ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము పద్నాలుగు నుండి చూద్దామండి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని అంటున్నారండి ఈ ఉత్తరం ఎవరు రాశారండి రోమియోలకు రాసినటువంటి పత్రికది రోమా సంఘాన్ని పౌలు గారు కట్టలేదండి బాగా గుర్తుంచుకోవాలి రోమా సంఘాన్ని పౌలు గారు కట్టలేదు ఆ సంఘం అప్పటికే ఏది అపోస్తులుడైనటువంటి పేతురు గారు ఇచ్చిన ప్రసంగంలోని మూడు వేల మంది ఆ రోజు ఏ రోజైతే బాప్తిష్మము పొంది వారిలో ఎవరైతే ప్రభు వైపుకు తిరగబడ్డారో వారు వెళ్ళిన తరువాత అక్కడ సంఘముగా కొడటం ఆరంభమైంది అప్పటికి సంఘం అక్కడ బలంగా జరుగుతూ ఉంది ఆ సంఘంలో అన్యులున్నారు ఆ సంఘంలో యూదులు ఉన్నారు ఆ సంఘంలోని ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి తెగలవారు అక్కడున్నారు మతస్థులు అక్కడ ఉన్నారు ఈ సంఘం గురించినటువంటి విషయం విని వా సంఘాన్ని బలపరచటం కోసం రాస్తున్నాడా ఆ సంఘాన్ని కాస్త కుప్పగోల్చడానికి కోసం రాస్తున్నాడా చెప్పండి సంఘాన్ని నిలబెట్టడం కోసం రాస్తున్నాడు అలా రాస్తూ ఒక పదం వాడాడండి నేను పాపమునకు అమ్మబడిన వాడనై శరీర సంబంధినై అని అన్నాడు ఏమండి చూడండి డైరెక్ట్గా పౌలు గారే స్వయంగా అంటున్నాడు నేను శరీరమునకు పాపమునకు అమ్మబడ్డాను పాపమునకు అమ్మబడ్డాను అని అంటున్నాడండి అన్నడా లేదా అన్నడా ఇప్పుడు ఆ మాట ఉందా లేదమ్మా మీ బైబిల్లో కాబట్టి ఆయనే అమ్మబడితే నువ్వెవడరా నువ్వు ఆయనలో పాపం లేదు అంటావు అని అంటున్నారండి అదేనా ఇప్పుడు ఇది ఈ ఈ ప్రశ్నకు ఈ పాయింట్ని మనం చేదించాలి ఇప్పుడు ఈ ఈ సందర్భం అసలు ఎందుకు చెప్పబడింది ఏ సందర్భంలో చెప్పబడింది దీని వెనక అసలు పే ఈ పౌలు గారు ఎందుకు ఈ మాటలో ఎక్కడ రాయాల్సి వచ్చింది అనేది ఇంకా జాగ్రత్తగా ఇంకా లోతుకు చూస్తే ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని మాటలు నేను చూడండి పద్దెనిమిది వచనం వచనం నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలె నన్ను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడలా దానిని చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు ఇక్కడ ఇంకొక మాట భయంకరమైన పదం ఆడాడు చూసారా ఏమన్నాడు పాప మనకు అమ్మబడ్డాను అని అన్నాడు ఇప్పుడు ఏమంటున్నారు నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను చేయలేకపోగా చెయ్యకూడని కీడు చేస్తున్నాను అలా కీడు జరిగినప్పుడు అది చేసేది నాలో ఉన్న పాపమే కానీ నేను కాదు అని అంటున్నాడు అంటే ఆయనలో పాపం ఉందని ఒప్పుకుంటున్నాడో ఒప్పుకోట్లేదా ఒప్పుకుంటున్నట్టుగా ఉంది ఇక్కడ ఒప్పుకుంటున్నాడు ఇంకా ఇంకా చూద్దాం ఇంకా కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు పాప నియమమునకు అది అయ్యండి పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనది ఆ పాప నియమం ఏం చేస్తుందటమ్మా పౌలను చెరపట్టేసేసింది లోపరుచుకుంది మొత్తానికి లొంగ తీసుకుంది లొంగ తీసుకున్న తర్వాత అప్పుడు అంటున్నాడండి అప్పుడు చివరికి ఈ పోరాటంలో ఏడ్చి ఒక మాట చెబుతున్నాడండి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటున్నాడండి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటే ఇతని శరీరంలో ఏముందనమాట పాపముంది కనుక శరీరంలో ఉంచబడిన ముల్లే పాపము అని అన్నాడండి ఇప్పుడు మనకు ఒక మాట ఇప్పుడు అమ్మా ఆ మాట మరలా చదవండి ముప్పై ఇరవై నాలుగో వచ్చిన మరలా చదవండి ఒకసారి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును నన్ను ఎవడు విడిపించును నన్ను ఎవడు విడిపించును పౌలు గారు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా ఎవరినైనా సరే మనల్ని ఎవరినైనా విడిపించాలంటే ఎవరు విడిపిస్తారు మనల్ని విడిపించే ఒకే ఒక నాదుడు లోకానికి రక్షకులు ఎంతమంది ఒక్కడే ఒక్కడే ప్రభు ప్రభు విడిపిస్తాడా విడిపించడా ఇక్కడ ఏమంటున్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటున్నాడు ఈ మాట ఎప్పుడు చెప్పి ఉండాలి విడిపింప బడకమునపు చెప్పి ఉండాలి మీరు మరలా ఇది విడిపింప బడక మునుపు ఉండాలి విడిపింప బడక మునుపు చెప్పి ఉండాలి అసలు ఇతను విడిపింప బడ్డా ఇప్పుడు ఏమన్నాడు విడిపింప నే ఎవడు నన్ను విడిపించును అని అంటున్నాడు అయ్యో ఈ పాపంలో నుంచి నన్ను ఎవడు నన్ను విడిపించును అని అంటున్నాడు ఇతను విడిపించబడక ముందు మాట ఇది విడిపించబడిన తర్వాత మాట ఇది విడిపించబడ్డా అసలు ఇతను అక్కడతో ఆకుండా ఇంకా ముందు చదవండి ఆయన నేను దేవుడు ముందే రాశాడండి ఆ ఓపిక లేక ఆ ఓపిక లేక అర్థమైందా ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం చూడండి రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం చూడండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఇక్కడ కొత్త నియమం వచ్చేసింది ఇంతకు ముందు ఒక నియమం కనపడుతుంది ఇదిగో నా అవయవములలో ఏదో ఒక నియమం వేరొక నియమం ఉన్నదన్న సంగతి నాకు అర్థమైపోయింది అని అన్న పౌలు ఇప్పుడేమంటున్నాడు క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించు అని అన్నాడా ఎవరి పౌలు గారు చెబుతున్నాడు నన్ను విడిపించిందా అన్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్న పౌలు గారు ఇప్పుడు అంటున్నాడు యేసు క్రీస్తులు జీవమిచ్చే ఆత్మ వలన వచ్చిన ఒక కొత్త నియమము ఆ పాప నియమములో నుండి నన్ను విడిపించను అంటే ఏడు అధ్యాయంలో చెప్పబడింది అంత దేని గురించి చెబుతున్నాడు తన గత జీవితాన్ని గురించి చెబుతున్నాడా ప్రస్తుతం గురించి చెబుతున్నాడా తన గత పూర్వస్థితిని గురించి చెబుతూ ఉన్నాడు పూర్వస్థితి నుండి చెబుతున్నాడు మీ అందరికీ కూడా ఒక సంగతి చెబుతానమ్మా బాప్తీష్మము పొందిన మనందరికీ కూడా రెండు స్వభావాలు ఉంటాయండి బాగా అర్థం చేసుకుందా బాప్తీష్మము పొందిన మనందరికీ రెండు స్వభావాలు ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బాప్తీష్మము పొందకమును మనం ఎలా ఉన్నాం పాపం శరీరము పాపంతో నిండిపోయింది ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ కూడా ఏం చేస్తుంది ఏదైనా ఒక తుచ్చమైన ఆలోచన వచ్చింది అనుకోండి అది వెంటనే ఏం చేస్తుంది కమాన్ చేసే 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 వ్యభిచారం చేయాలని వచ్చింది ఇప్పుడు ఏమన్నా ఏదైనా ఒక వాక్యం అప్పుడు టచ్ చేసిద్దే ముందు ఏమైనా టచ్ చేసిద్దే అప్పుడు ఆత్మ పోరాటం లేదు శరీరం కూడా పోరాటం లేదు రెండు కలిసిపోయే ఉన్నాయి రెండు ఫ్రెండ్షిప్ చేస్తూ మొత్తానికి పాపంలో తేలి ఆడుతున్నాయి రెండు అవునా కదా ఎప్పుడైతే ప్రభువుని గురించి తెలిసిందో మన పాపాలకు పశ్చాత్తాప పడ్డామా పశ్చాత్తాప పడినట్టుగా నటించామా చెప్పాలి అందరు చెప్పాలి బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఒక్కసారి యాత్ర దయచేసి అందరు తీసుకున్నారా ఓకే మనం ప్రశ్న అర్థమైంది కదమ్మా ఇప్పుడు బాప్తీసం తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ప్రభు చేసిన త్యాగం దేవుడు మన పట్ల ఉన్న ఆయన ప్రణాళిక మనకు తెలిసి మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పడ్డామా ప్రాయశ్చిత్త పడినట్టుగా నటించామా చెప్పిత్తా పడ్డాము ఒకవేళ ఆ సంగతులు ఇప్పుడు జ్ఞాపకం వచ్చినాయి అనుకోండి చె ఎంత నీచమైన పని చేసినా ఎంత దౌర్భాగ్యం అనుకుంటామా అనుకోమా ఇప్పుడు పౌలు గారు కూడా అది చెబుతున్నాడు అండి ఒకప్పుడు అసలు ఎంత జీవా జీవాధిపతిని ఆ జీవాధిపతిని నమ్మే ఏళ్ళను నేను హింసించింది అని తన పాప స్థితిని మరి సంఘానికి ఎందుకు రాయాలి అని అంటే ఎలాంటి పోరాటాలు మీ మధ్యలో కూడా వస్తాయి అని తన గత జీవితాన్ని ఇతను ఏం చేస్తున్నాడో వారితో తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు అండి ఈ పోరాటాలు వస్తాయమ్మా ఈ పోరాటాలు వస్తాయి బాప్తీసంలో ఒక జరుగుతుందండి మీరు బాగా గమనిస్తే బాప్తీసం రోజున మనం నెలల్లో ముంచేస్తున్నారండి ముంచేస్తున్నారా ముంచేసిన తరువాత కొత్తగా వచ్చారా పాతగా వచ్చారా ఇప్పుడు ఏదో ఏది చెప్పినా కరెక్ట్ అనుకుంటున్నారా ముంచేశారు ముంచిన తర్వాత ఏమైపోయింది అక్కడ చెప్పండి కొత్తగా వస్తున్నామా పాతగా వస్తున్నామా శరీరం పాతదే అదే ముక్కు అదే రంగు ముంచక ముందు అదే రంగు ముంచిన తర్వాత అదే రంగు అంతేనా ముందు అదే బాడీ ముంచిన తర్వాత అదే బాడీ ముంచక ముందు పాపంతో నిండినటువంటి ఆత్మ కానీ ప్రభులోనికి వచ్చిన మనమందరము నూతన సృష్టి నూతన సృష్టి అంటే ఆత్మ కొత్త ఆత్మ వచ్చేసింది ఒక మంచి అనుభూతితో ఉంటారండి నా నా పాపాలన్నీ నా ప్రభు కొట్టివేశాడు ఆయన రక్తంలో కడిగేశాడు ఇప్పుడు నేను పరిశుద్ధమైనటువంటి ఆయన బిడ్డను పరలోకపు తండ్రి బిడ్డను పరలోకపు తండ్రి కుమారుడు నేను పరిశుద్ధుడను అన్న ఫీల్లో ఉంటమా ఉండమా వంటమా ఉండవా అంటే కొత్త ఆత్మ వచ్చేసింది పాత శరీరంలోనికి అంతేనా కదా పాత శరీరంలోనికి ఏమొచ్చిందమ్మా కొత్త ఆత్మ వచ్చింది పాత శరీరం అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటుంటుంది టచ్ చేసినప్పుడు కొత్త ఆత్మ ఏమంటుంది నో 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 ఇంకా ఆల్రెడీ పాత విగతించను పాత విగతించను ఇప్పుడు అది ఇప్పుడు కొత్తవి ఇలా వస్తుంది ఈ సంగతి ఎవరికి చెప్తున్నాడు తెలుసా రోమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను బలపరచడం కోసం చెబుతున్నాడు ఏమంటున్నాడు ఆరు అధ్యాయం చూడండి ఒకసారి ఆ మాట ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది మనకి ఇది పా అంటే ఏడో అధ్యాయంలోని నేను పాపమునకు అమ్మబడ్డాను అని అంటే మన అందరం పాపానికి అమ్మబడిన వారమా అమ్మబడని వారమా అందరం అమ్మబడిన వారమే అందుకోసం వేసు ప్రభు తన విలువైన రక్తం చేత మనల్ని కొన్నాడు అన్న వచనాలు ఉన్నాయండి మీకు చూపిస్తాను ముందుగా ఈ మాట చూద్దాం రోమపత్రిక ఆరు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచనాలు చూడండి అమ్మా మీరు పాప మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు ఇప్పుడు కాదండి మీరు పాపానికి దాసులై ఉన్నారు ఇప్పుడు కాదు ఒకప్పుడు పాపానికి దాసులై ఉన్నారు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉన్నారు నీతి విషయమై నిర్బంధం లేదు ఇది మంచి ఇది చెడు అనేది లేదు మీ మనసుకి ఏది నచ్చితే అది చేసేసారు మీ శరీరం ఏది మిమ్మల్ని ప్రేరేపిస్తే అది చేసేసారు ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు అలా చేశారు కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నారంట అప్పటి క్రియల వలన అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా ఏమంటే మనం ఎప్పుడప్పుడు బాధపడమండి ఛీ ఎంత నీచమైన కార్యమా మన పాపాలు ఎవరికి చెప్పనవసరం లేదండి మన పాపాలను మనకు తెలుసు మనకు తెలుసు ఒక్కసారే విజ్ఞాపకం చేసుకుంటే మనకు మనం నిజంగా సిగ్గుపడతామా సిగ్గుపడలేదా సిగ్గుపడతామా సిగ్గుపడమా చెప్పండి సిగ్గు ఖచ్చితంగా సిగ్గుపడతాం అంటే పౌలు గారు కూడా సిగ్గుపడుతున్నారా సిగ్గుపట్టలేదా ఒకప్పుడు నా బ్రతుకులో కూడా చాలా భయంకరమైనటువంటి ఒకప్పుడు నేను పాపానికి అమ్మబడిన వాడను ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రానికి లోపడ్డాను ధర్మశాస్త్రానికి లోబడి ఎలాగైనా సరే ఏదో మేలు చేయాలనుకుంటున్నాను ఏదో మేలు చేయడానికి బదులుగా ధర్మశాస్త్రాన్ని కాపాడటానికి అని బయలుదేరాను రాళ్లతో కొట్టి స్టీఫెన్ చంపాను ఇప్పుడు దీన్ని కాపాడటం కోసం అరహంతకుడిగా మారిపోయాను అవునా కదా సంఘాన్ని చిత్రహింస చేస్తూ ఉన్నాను అంటే తన బ్రతుకులు తాను చేసినటువంటి గత జీవితాన్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు సిగ్గుపడుతూ ఉన్నాడు సంఘంలో ఉన్నవారికి అనేక మంది ఇంకా మారని వారికి ఇవంతా కూడా మీరు ఇలా చేయకూడదని ప్రభువులోనికి వస్తే ఒక కొత్త జీవితం ఉంది అన్న సంగతి ఆయన ప్రేరేపణతోనే ఆయన అనేకులను ఉత్సాహపరచాలన్నటువంటి ఆలోచనతోనే ఈ మాటలు రాయించారు కానీ రోమా పత్రిక రోమియులను రోమా సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులను కుప్పగోల్చడానికి ఆయన ఎక్కడ రాయలేదు ఒకవేళ ఆయన రాస్తే దేవుడు అంత అమాయకుడు కాదు ఆ పత్రికను తీసుకొచ్చి మనకు ఇన్ని సంవత్సరాలుగా భద్రం చేయడానికి కనుక రోమ పత్రికలో ఏడో అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు అవి గత జీవితం గురించి చెప్పబడ్డాయే కానీ పాత జీవితం గురించి చెప్పబడ్డాయే కానీ కొత్త జీవితం గురించి కాదు ఒకప్పుడు అమ్మ ఒకప్పుడు పాపానికి అమ్మ అవును అమ్మబడ్డాడు మనం అందరం అమ్మబడ్డామా మనం అందరం అమ్మ ఒక వచ్చిన చూద్దామండి కొరం రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము కొరంతీలుక రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది నుండి చూద్దాం ప్రియమైన వర్ల పద్దెనిమిది నుంచి జారత్వమునకు దూరంగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా ఆ ఎరుగరా మీరు మీ సొత్తు కారు మిమ్మల్ని కొన్నాడంటమ్మా అమ్మ పడ్డారు కనుక కొన్నాడు ఏమండి అమ్మ పడితే కొంటామా లేకపోతే ఏం లేకుండా కొంటామా అమ్మబడ్డాం మనం కూడా అమ్మబడ్డాం మనల్ని కొనలేదా మనల్ని అమ్మేశారు మనం పాపానికి మనల్ని మనమే అమ్మేసుకున్నాం నిత్య జీవానికి మనం నిత్య జీవానికి దూరంగా నిత్యాగ్ని కొండడానికి మనల్ని మనం అమ్మేసుకున్నాం అమ్మేసుకున్నాము ఒకప్పుడు పౌలు కూడా తన శరీరాన్ని అమ్మేసుకున్నాడు అమ్మబడింది అది అమ్మబడింది అంతేగాని ఇప్పుడు కూడా అమ్ముకుంటా ఉంటే అమ్ముకున్నోడు ఎదుటి నేను ఎందుకు కూర్చోవాలి నేనే అమ్ముకున్నాను అనుకోండి ఇప్పటికే అమ్ముకున్నాను అనుకోండి మీరు నా ఎందుకు ఎదుటి చూసారా మనం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం ఒక సేవకుడి మీద నింద వేయటం అనేది ఏమాత్రం మంచిది కానే కాదు ప్రేమ అయినా సరే మనం చేసిన తప్పులకి ఏమంటే దాబీది గారు అన్నీ తెలిసిన తర్వాత చేశాడు కానీ ప్రాయచ్చత లేదా ఎంత మొరపెట్టుకున్నాడండి దేవుని ఎదుట బత్సబా విషయంలో తన బ్రతుకులు మరొక పాపం చెయ్యలేదు అని దేవుడు సాక్ష్యం చెప్పే అంత గొప్ప బ్రతుకు అలాంటి పశ్చాత్తాపం పడకపోగా పౌలు గారు పాపి భర్ణబా పాపి అందరూ పాపాత్ములే అంటే మరి సంఘం ఏమైపోవాలి అలాంటప్పుడు మనకు బైబిల్ ఎందుకు ఆలోచించండి ఇక్కడ ఏమంటున్నారు అమ్మ పడ్డారా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచం అంటున్నాడా లేకపోతే పాపం లోపల ఉంచుకొని బయటికి యాక్ట్ చేయమంటున్నాడా దేహం దేవుడిచ్చింది ప్రేమైన వారిలో ఆ దేహం లోపల ప్రతి అవయవం దేవుడు పెట్టింది అలాంటిది పా పౌలు గారి శరీరంలో పాపాన్ని ఎందుకు పెడతారండి దేవుడు ఇంకొక పవర్ఫుల్ వచ్చిన చెప్పనా మీకు దాని పక్కనే ఉంది మీకు అర్థమైతే దీని జీవితాల్లో పాటిస్తారు అర్థం కాకపోతే నేను చెప్పలేను ఇక ఆ మాట ఏమంటున్నారు చూడండి ఐదో అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం ప్రియమైన వారు సంఘం లోపల జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ జ్ఞాపకం చేస్తున్నాడండి మారిన తరువాత మారిన తరువాత ఎవరు మారినట్టుగా నటిస్తున్నారు ఇల్లి సంఘం మారలేదు కానీ మారినట్టుగా నటిస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందంట చూడండి మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు ఏ సంఘంలో కొరంతి సంఘంలో బాగా గమనించండి కొరంతి సంఘంలో ఏముంది జారత్వం ఉందన్న సంగతి ఎవరికి తెలిసింది పౌల్ గారికి తెలిసింది మనకు కొరంతి పత్రికలోనే కదా ముల్లు అన్న మాట చదివింది అవునా కదా కొరంతి పత్రిక రెండో అధ్యాయము రెండో కొరంతి పత్రిక పన్నెండో అధ్యాయంలో చదివినాం మనం ఇంతకుముందు ముల్లు అన్న సంగతి ఇప్పుడు ఆ కొరంతి సంఘాన్ని గురించి ఆయన ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నాడో చూస్తే అది నిజంగా కనుక ముల్లు పాపం అయితే ఈ మాటల్ని ఎవడో కేర్ చేయడం ఆయన ఏమంటున్నాడు చూడండి మీలో జహరత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఏమండి తండ్రి భార్యను ఉంచుకున్నాడట తండ్రి భార్యను సంఘంలోన తండ్రి భార్య అంటే తల్లే కదండి ఒకవేళ కనుక తల్లి కాకపోతే పెన్నమ్మ అయ్యి ఉంటుంది ఒకళ్ళ తల్లి సొంత జన్మనిచ్చిన తల్లి చనిపోతే ఆయనకి రెండో పెళ్ళి కనుక అయితే రెండో భార్య అంటే ఇతనికి ఏమో కావాలి చిన్నమ్మ లేకపోతే అమ్మాయి అనాలా యాక్చువల్గా కానీ ఈ దరిద్రుడు ఎవడో ఏం చేశాడంట ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట వాళ్ళందరి గురించి చెబుతున్నాడండి అట్టి జారత్వము అన్యజనులలోనైన జరగదు ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారు ఏం చేస్తున్నారంట పాపం చేసుకుంటూ వీళ్ళు ఉప్పొంగిపోతున్నారా లేకపోతే తగ్గించుకుంటున్నారా హెచ్చించుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా పాపం ఉన్న ప్రతి ఒక్కడో హెచ్చించుకుంటాడా తగ్గించుకుంటాడా పాపం ఉన్న ప్రతి ఒక్కడో తాను తానే హెచ్చించుకుంటాడా తగ్గించుకుంటాడా అయిపోయారా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి వీడు ఆల్రెడీ వ్యభిచారం జారత్వంలో దిగిపోయారు వీళ్ళు ఏం చేస్తున్నారంట మీరిట్లుండి ఉప్పొంగుచున్నారు పాపం చేసేవాడు ఎప్పటికీ పొంగి 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 పొయ్యిలోకి పోయిన దాకా పొంగుతూనే ఉంటుంది అంతేనా పొంగుతూనే ఉన్నారనమాట ఇప్పుడు ముళ్ళు ఎందుకు పెట్టాడంట అమ్మా మీ ముందు ముళ్ళు గురించి ఏం చెప్పాను ముళ్ళు గురించి నా ఎందు అతిశయం ఎక్కువ కాకుండా హెచ్చిపోకుండా నిమిత్తము నా ఎందు అతిశయం హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు అని అన్నాడండి అది పాపం గనక అయితే పౌలు కూడా ఏం కావాలా ఎగిరి 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 పడాల అంతేనా కదా ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఈ సంఘంలో ఉన్నవాళ్ళు కూడా వీళ్ళు ఉప్పొంగు ఉన్నారంట ఏమండి పాపం ఉన్నోడు ఉప్పొంగుతుడా రోగం ఉన్నోడు తగ్గించుకుంటాడు చెప్పండి వీళ్ళిద్దరు ఎవరు తగ్గించుకుంటారు పాపం ఉన్నోడు ఎక్కడైనా తగ్గించుకుంటాడా అరే నా గర్ల్ ఫ్రెండ్ ఎంత అందంగా ఉంటుందో తెలుసారా అసలు ఆమెను చూస్తే ఈ దేవుడు నేను ఇచ్చి పెట్టాలనిపించిందిరా బాబు అని అనుకుంటాడు ఎందుకు వీడు ఆల్రెడీ స్త్రీ ఉండు చాయకు పోక దాని మార్గములకు దూరంగా నడువు నాయన అని అన్నాడు వీడు అక్కడికే పోయిండంటే వీడు ఆల్రెడీ నరకానికి అంచుల్లో కూర్చున్నాడు అనమాట వీడికి జీవమైన మార్గాలు ఎందుకంటే ఆమె మాటలు ఎలా ఉంటాయి జార స్త్రీ పెదవళ్ళు నూడు వచ్చి మాటలు ఎలా ఉంటాయంట తేనె లొలుకుతాయి ఒక ఏమండి సం ఎవరి దగ్గరికి సంశం దగ్గరికి వచ్చేసింది తెలియలా మీ అందరికీ తెలుసు సంశోన దగ్గరకు వచ్చింది నీవు నన్ను అని చెప్పావు కానీ నిజంగా నన్ను ప్రేమించలేదండి ఏంటండి ప్రేమిస్తే నాకు చెప్పరండి ఎక్కడి నుంచి వస్తుందండి ఈ బలము అని అనగానే ఫస్ట్ సార్ అబద్ధం చెప్పాడు జుట్టు మొత్తం ముడిలేసేసి జడ్లు వేసేసాయి శీలలు అని అన్నాడు చీర దరిద్రాలు మనవుని పిలవనే పిలిచింది సర్దారులు వచ్చేసారు పిలిస్తీలు సర్దారులు అనగానే ఏమైపోయాడు ఒక్కసారిగా అబద్ధం చెప్పాడు కాబట్టి బయటపడాడు బయటపడిన తర్వాత ఇతను అనుకోవాలి ఇప్పుడు ఓసి దరిద్రాల నువ్వు నా పక్కనే ఉంటూ నా కష్టం తింటూ నాకే అసలు పెడతావు అనుకుంటున్నావా అని అనుకోవాలి వద్దా కానీ ఆమె మాటలు ఎలా ఉన్నాయి ఇతనికి తేనెలొలుకుతూ ఉన్నాయి ఇడవలేని పరిస్థితి అక్కడ దేవుడి దగ్గర బయటికి పోలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి పోలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో చివరికి విసికి ప్రాణాలనైనా పోగొట్టుకున్నాడు కానీ ఆమె నుండి మాత్రం బయటికి అందుకోసమే దేవుడు అన్నాడు ఎవనే చెల్ల నుండి పారిపో అని అన్నాడా పక్కనే కూర్చో కూర్చోవని అన్నాడా ఈరోజు చాలామంది ఏమంటున్నారు తెలుసా ప్రభు నా గురించి తెలియదు నువ్వు పారిపో అని వాళ్ళకి చెప్పినావు నేను పక్కన కూర్చున్నా కూడా నిగ్రహించుకునే శక్తి ఆయన పారిపో అంటే ఖచ్చితంగా నువ్వు పారిపోవాల్సిందే ప్రేమైన వర్లారా హై టెన్షన్ వైర్స్ అని ఉంటాయండి మీకు తెలుసు అనుకుంటాను ఆ ఏరియాలో సిగ్నల్స్ పని చేయవు హై టెన్షన్ వైర్స్ కనుక ఉంటే దగ్గరలోకి కొంచెం జల్లులు పడగానే గొడుగు కనుక పట్టుకోండి అమ్మా ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ పవర్ మీ దగ్గరకు వచ్చేసి తప్పును చచ్చిపోతారు ఎలక్ ఎక్కడ హై టెన్షన్ వైర్స్ దగ్గరికి పొరపాటున హై స్పీడ్ ట్రైన్స్ అనే ఉంటాయి హై స్పీడ్ ట్రైన్స్ అంటే తెలుసు కదండి ఎంత భయంకరంగా వచ్చేస్తుంది తెలుసా అవి అలా పక్క నుంచి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా లోపలికి లాగేస్తుంటాం ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ పెట్టారనుకోండి ఒక అయస్కాంతం పెట్టారనుకోండి ఇనప మొక్కలు ఎక్కడెక్కడో ఉంటాయి దాక్కుని ఇది వెట్టంగలోనే ఏదో పని ఉన్నట్టుగా మొత్తాన్ని ఆకర్షించేసిద్ది జార స్త్రీండి దగ్గరకు పోయినవా లాగేసిద్దిరా నాయన అన్నట్టు పోతావా పోవా పోయావంటే జారస్త్రీ అంటే అమ్మ సంఘంలో ఉండేవారు జారస్త్రీలుగా ఉండకూడదు మనలో ఉన్న వాళ్ళ గురించి కాదు కానీ దేవుని వాక్యాన్ని అవిదేయులుగా పాటించినటువంటి స్త్రీల గురించి చెబుతున్నటువంటి మాట అలాంటిది ఇప్పుడు ఎవరి సంఘంలో ఉన్న ఈ మాటలన్నీ కొరంత సంఘంలో ఉన్నది ఇదిగో మీలోని ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడంట అలాంటి వాడిని మీ సంఘంలో పెట్టుకుంటూ ఇంకా ఉప్పొంగుతున్నారు వాడిని తన్ని తరిమేయొద్దురా వెలివేయద్దు అని అన్నాడండి వెలివేయద్దు అని వాళ్ళ గురించి ఒక మాట చెబుతున్నాడు అండి చూడండి తొమ్మిది పది పదకొండు ఆ వచనాలు జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అయితే ఈ లోకపు జారులతోనైనాను లోబులతోనైనాను దోసుకొని వారితోనైనను విగ్రహ నైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు ఏమండి అన్యులు ఎవరైనా ఉన్నారు అనుకోండి వాళ్ళు వ్యభిచారంలో ఉన్నారా తాగుళ్ళలో ఉన్నారా వాళ్ళు ఎలాంటి పాపంలోనైనా ఉండండి వాళ్ళని మీరు అసహించుకోవద్దు అన్యులైతే ప్రభువులోకి రాకపోతే మీరు వారిని అసహించుకోవద్దు అసహించుకోకుండా మీ పరిశుద్ధమైన ప్రవర్తన చొప్పున వారి దగ్గర ఉంటూ దీనివల్ల లాభం లేదు కంటే మీ చూడండి మీ ఇల్లు ఎలా నాశనం అయిపోతుందో మీ కుటుంబం ఎంత పతనం అయిపోతుందో మీ భార్య ఎంత ఇబ్బంది పడిపోతుందో మీ భర్త ఎంత ఆవేదన చెందుతున్నాడో అని వాళ్ళ పక్కన ఉంటూ వాళ్ళకి మంచి మాటలు చెప్పి సంఘంలోకి రప్పించాలి అంతేగాని మీరు తాగిపోతుంది నువ్వు నా దగ్గరికే వద్దు అని అన్నావు అనుకోండి వాడు మారడం నిన్ను దగ్గర కూడా రానియాడు కాబట్టి వాళ్ళతో కలిసి ఉండవచ్చు ఎవరు అమ్మా దేవుడిలోనికి రానివారు ఎలాంటి పాపములలో మునిగిపోతే వాళ్ళతో ఉంటూ ఎందుకు మరలా అలా అని చెప్పేసి నువ్వు కూడా మరలా ఒక మందు చేసా పట్టుకొని నువ్వు కూడా పట్టావు అనుకోండి అప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి మనకు తేడా ఏముంది ఉంది కనుక నువ్వేమో పరిశుద్ధమైన మార్గము ఎరిగిన బిడ్డవు నువ్వు పరిశుద్ధమైన మార్గం తెలియక చీకటిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాపంలో ఉన్నవారు వారు కాబట్టి వాళ్ళ మీద జాలి పడాలి వారి మీద కనికర పడాలి వారిని సంఘంలోకి చేసుకురావాలి అని చెప్పి ఒకవేళ సంఘంలో ఎవడైనా దరిద్రుడు ఇలాంటి లక్షణాలతో ఉన్నాడా ఉంటే వాడి పట్ల ఏమంటున్నాడు ఇప్పుడైతే పదకొండవచ్చును మీరు అందరూ అండర్లైన్ చేయండి అమ్మా ఒక వాల్యుబుల్ పాయింట్ మీకు చెప్తాను ఇక్కడ ఒక వాల్యుబుల్ పాయింట్ మీరు ఇంకా భవిష్యత్తులో మీరు ఎలాంటి పని చేయకూడదు దయచేసి ఓకే ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు సహోదరుడు అనబడిన వాడు అంటే అర్థం ఏంటమ్మా ఆల్రెడీ క్రీస్తులోనికి వచ్చేసాడు వందనాలు బ్రదర్ అని అంటున్నాం ఎవరిని బట్టి ప్రభువుని బట్టి అంటున్నాం ప్రభువుని బట్టి అతను మనకి అన్న అతన్ని మనకి సహోదరుడు అందరం కూడా క్రీస్తులోనికి వచ్చేసాము మనందరం దేవుని పిల్లలుగా మార్చబడ్డాము కనుక సహోదరుడు అనబడిన వాడు ఇప్పుడైతే వాడు ఎవడైనను జారుడు కానీ మొదటిది జారుడు కానీ రెండోది లోబి కానీ విగ్రహ ఆరాధికుడు కానీ తిట్టుబోతు కానీ అవునండి బాగా అంటలే చేయండి ఆ పదం తిట్టుబోతు కానీ ఏమంటే ఎవరన్నా తిట్టారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి విజిల్స్ మీద విజిల్స్ చప్పట్ల మీద చప్పట్లో హోరెత్తిపోవాలి సంఘాలు అవునా ఎక్కడ ఒక తిట్టు తిడితే ఏమన్నాడో తిట్టు తిడితే చప్పట్లో కొట్టేవాడి తిట్టినోడి గురించి ఏమన్నా తిట్టుబోతుతో నువ్వు కలవమంటన్నాడా కలవద్దు అంటున్నాడా మరి ఎంతకు మనం సప్పట్లో అంటే అర్థమై కొడుతున్నావా అర్థం కాక కొడుతున్నావా ఇప్పుడు కొట్టేవంటే అర్థం ఏంటది ఇప్పుడు అతని తిట్లను మనం కూడా సమర్థించినట్టేనా సమర్థించినట్టేనా సమర్థించినట్టే కాబట్టి మనకి కూడా సంఘంలో స్థానం ఉంటుందా ఉండదా నేనంటే బాగోదు దేవుడు అంటే బాగుంటుంది అక్కడ చూద్దాం ఒకసారి తిట్టుపోతు కానీ త్రాగుపోతు కానీ వాడు కానీ అయి ఉన్న ఎడల సహోదరులలో ఇట్టివాడు అయి ఉన్న ఎడలా అట్టివానితో సాంగత్యము చెయ్యకూడదు భుజింపకూడదు అట్టివానితో సాంగత్యం చేయకూడదు అని అంటే పాపాల లిస్టు చెప్పి కొరంతి వాళ్ళకి లెటర్ రాసి పంపించాడండి లెటర్ రాసి పంపించాడు ఈ మీ సంఘాల్లో ఇవి జరుగుతున్నాయి ఇట్టి వాటిలో ఎవడైనా సహోదరుడు అనబడే వాడు ఉంటే వాడిని తన్ని తరిమేసి వాడి దూరంగా వాడికి ఉండండి రా అన్నాడు ఇప్పుడు పౌలు గారి శరీరంలో ముళ్ళు ఒకవేళ పాపమైతే వీళ్ళు మరొకటి వెంటనే లెటర్ రాసి పౌలా మాకు రాసిన క్లాసులు మాకు పీకిన క్లాసులు పక్కన పెట్టి నీ శరీరంలోనే పాపాన్ని పెట్టుకొని మమ్మల్ని ఏదో వదిద్దామని నువ్వు ఇలా చెప్పటం ఏమాత్రం మంచిది కాదు కాబట్టి ముందు ముందునైనా నీ శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళు అది పాపం అయితే పాపమా పాపం కాదు కాబట్టి కిక్కురు మనకుండా కూర్చున్నారండి ఏ సంఘానికి పత్రిక రాస్తే వాళ్ళే నెమ్మదిగా కూర్చుంటే మనం తగిలి ఇప్పుడు అందులో పాపముందండి అని అసలు ఏ వచనాన్ని చూసి చెప్పారో అసలు ఏ వచనాన్ని బట్టి పాపం కనపడుతుందా మనకి ఇక్కడ ఏ వచనమైనా సరే పాపం కనపడుతుందా ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ముగించేసుకుందాం ఎఫ్ఎలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారిలో మూడో వచనం నుంచి ఏ విధమైన అపవిత్ర అపవిత్రతయే గాని లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు అని అంటున్నాడా ఎత్తమంటున్నాడా అంటున్నాడా ఎత్తకూడదు అంటున్నాడా అమ్మా ఎత్తమంటున్నాడా ఎత్తొద్దు దయచే అసలు వాటి సంగతులు మీకు ఎందుకు ఆయన అసలు మీరు మీరు పరిశుద్ధులు పరిశుద్ధమైన మాటలు మీరు ఆలోచించండి మీరు దాని గురించి మాట్లాడుకోండి దాని గురించి డిబేట్లు పెట్టుకోండి దాని గురించి మాట్లాడండి మీరేంది మీరు అసలు లేనాటి గురించి మీకు మీరే కల్పించుకొని మీకు మీరే డిబేట్లు పెట్టుకొని ఒకరినొకరు ఖండించుకుంటూ ఎలా ఉండిపోతే సంఘాన్ని పాడు చేయడానికి బైబిల్ పెట్టారా లేకపోతే సంఘాన్ని నాశనం చేయడానికి బైబుల్ పెట్టారా నా కుమారుని లోకానికి పంపించి రక్తం గార్చి సంఘాన్ని నిలబెడితే మీరేంటిరా మీకు నోటికొచ్చిన మాటలల్లో వాడి సంఘాన్ని కోల్ చేస్తున్నారు ఒకవేళ కనుక కూల్ చేసేటట్టుగా ఉంటే ఆయన తీర్పుకు మాత్రం ఖచ్చితంగా కూడా మనం లోనల్సి వచ్చింది ప్రేమైన వారిలో కనుక ఇక్కడ ఏమంటున్నాడండి అలాంటి వాటిని ఎత్తకూడదు ఇది ఇదే పరిశుద్ధులకు తగినది కానీ కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలేను మరియు మరియు మీరు అమ్మా సంఘంలో ఉన్నవాళ్ళు ఏం వాడకూడదంటమ్మా సంఘంలో ఉన్నోళ్ళే వాడకూడదు అంటే సంఘానికి ప్రతినిధిగా ఉన్నవాడు ఎన్ని పూతులైన వాడొచ్చా ఒకవేళ వాడితే అతని ఎదుట కూర్చోవచ్చా చెప్పండి చూసారా దేవుడి మాటలు ఎంత అమూల్యమైన మాటలు ప్రేమైన వారు కనుక చాలా జాగ్రత్తగా వ్యక్తులను బట్టి దయచేసి వ్యక్తులను బట్టి వద్దు మనకి అమ్మా మనకి పరలోకం ఇచ్చేది ప్రభు ఆయన రక్తం మన కోసం కాల్చాడు మనం బాగుపడాలన్నదే ఆ ప్రభు ప్రభు యొక్క ప్రణాళిక ఆ రక్షణ ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చడానికి ఏమేమి మనకు అడ్డంగా ఉన్నాయో వాటన్నిటిని దాటదండి ప్రభు దగ్గరికి వెళ్దండి అంతేగాని వ్యక్తులను పట్టుకొని సంస్థలను పట్టుకొని వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని వాక్యానికి దూరం అయితే రేపు ఆత్మను రక్షించగలిగినటువంటి వాక్యాన్ని దూరం చేసుకున్నాం కాబట్టి మన ఆత్మను నిత్యాగ్ని గుండంలోకి పంపించేసుకుంటాం ప్రేమైన వాళ్ళు అందుకోసం దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవుచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడు ఆరాధికుడ లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు హక్కుదారుడు కాడు కానేరడు కాడు కానేరాడు ప్రేమైన వార్లారా అంటే వ్యభిచారులకు ఉందా వ్యభిచారులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు ప్రేమైన వారలారా పైగా వాళ్ళు పాపం చేశారు వీళ్ళు పాపం చేశారని మన పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం వాక్యాన్ని తిప్పుతున్నందుకు ఇది ఇదే కదండి ఇదే కదా దేవుడు ఆత్మ విషయమైన దోషం అంటే ఏంటది దేవుని వాక్యం పరిశుద్ధ ఆత్మ ప్రేరణ మూలంగా రాయబడిన ఈ వాక్యాన్ని ఎవడ అపార్థం చేసుకుంటాడో ఎవడైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడో అదే ఆత్మ దూషణ ఆత్మ యొక్క ఆత్మకు విరుద్ధమైన దూషణ అట్టి పాపానికి ఈ యుగమందైనను రాబో పాప క్షమాపణ ఉందా లేదా యేసు ప్రభుల వారి రక్తము అట్టివారికి చల్లదు ప్రియమైన వారులారా అట్టివారికి చల్లదు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచనం చూడండి ప్రియమైన వారు పదమూడో వచనం అందుచేత మీరు ఆపదనమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తి లగునట్లును దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోమని ఎవరు ఎవరికి రాస్తున్నారు ఉత్తరం పౌలు గారు సంఘానికి రాస్తున్నారు సంఘానికి రాసినప్పుడు అతని శరీరంలో పాపం అతని శరీరంలో ఉన్న ముళ్ళు అయితే వాళ్ళు ఏమనాలి పౌలా నువ్వు చెప్పే సర్వాంగ కవచం మొట్టమొదటి నీ అవయవాలలోనే ఒక అవయవము పాపంగా ఉంది ముందు దాన్ని కట్ చేసుకొని ఆయన అది చేసుకొని ఈ సర్వాంగ కవచాన్ని ముందు నువ్వు తొడుక్కొని నీ జీవితాన్ని బాగు చేసుకొని తర్వాత మా జీవితాలను బాగు చేయి అని అంటారా అనరండి కనుక ప్రియమైన వర్లరా పౌలు గారి శరీరంలో ఉంచబడినటువంటి ముళ్ళు పాపమా పాపము కానీ కాదు అది రోగం అయితే రోగం కానివ్వండి లేకపోతే ఇంకొక బలహీనత అయితే దాని గురించి మనం డిబేట్లు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఎందుకంటే రోగస్తుడు రోగి పరలోకానికి అర్హుడా కదా పాపం లేకపోయినా రోగి పరలోకానికి అర్హుడు శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా కూడా ప్రభు కోసం స్థిరం వరకు తుతివట్టుకు కూడా నిలబడి పాపాన్ని జయించిన ప్రతి ఒక్కడికి కూడా పరలోకంలో స్థానం ఉంది ప్రియమైన వర్ల కనుక అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి ఈ తలంపులు పక్కన పెట్టి పౌలు గారు పాపం చెయ్యలేదు ఆయన చెయ్యడు చెయ్య నేరడు ఆయన తన బ్రతుకులో క్రీస్తును క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ఇది ఎవరి ఫీలింగ్ అండి పౌలు గారి ఫీలింగా దేవుడి ఫీలింగ్ కూడా పౌలు గారి ఫీలింగు ఇది దేవునికి ఆమోదయోగ్యమైంది కాబట్టి ఆయన స్కాన్ చేశాడు యేసు ప్రభు కోసం పౌలు ఎంత కష్టపడ్డాడో యేసు ప్రభు మాట కోసం పౌలు ఎంతగా తను తాను శిక్షించుకున్నాడో తన శరీరంలో ఎన్ని శ్రమలు అనుభవించాడో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎన్ని ఆకలిప్పులతో అలమటించాడో ఇన్నిటిని దేవుడు చూశాడు ఎస్ నా బిడ్డలందరికీ కూడా ఈ పౌలు ఒక మాదిరిగా ఉండాలి ఇప్పుడు పరలోకంలోనికి మీరు రావాలంటే యేసు ప్రభులా నడుచుకోవాలా పౌల్లా నడుచుకోవాలా ఇద్దరిలో ఎవరిని చూసి నడుచుకున్నా కూడా ఇద్దరు సమానమే అని అనుకోవాలి వద్దా అలా అని పౌలు గారు యేసూప్రభు అంత గొప్పవారు కాదు మరలా గుర్తుంచుకోండి పౌలు గారు యేసూప్రభు అంత గొప్పవారు కాదు ఎందుకంటే యేసూప్రభుల వారు పుట్టినది మొదలుకొని కన్ను తెరిసింది మొదలుకొని శిలువలో కన్ను మూసేంత వరకు తన ముప్పై మూడున్నర సంవత్సరాల శరీర బ్రతుకులో కనీసం ఒక్క తలంపు కూడా తన బ్రతుకులో రానివన్నటువంటి మహాపరిశుద్ధుడు యశుప్రభుల వారు అలాంటి పరిశుద్ధుణ్ణి నమ్మి పరిశుద్ధుని బాటలు నడిచి తను జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకున్నటువంటి మనకు మాదిరికర్త పౌలు గారు కనుక పౌలు గారి శరీరంలో ఉందా పాపం ఉందా పాపం లేనే లేదు కనుక ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఇంకొక కౌంటర్ రాస్తారండి అమ్మ ఇంకొక కౌంటర్ వస్తారు నేను ఇప్పుడు చెప్పను అది మీకు తర్వాత వచ్చినప్పుడు చెబుతాను నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అందరను పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేక ఉన్నారు అని అంటారు మరి దీనికి ఏం కౌంటర్ ఇస్తారండి అని అంటారు లోతు నీతిమంతుడా కాదా ఏమండి లోతు నీతిమంతుడేనా అబ్రహాము నీతిమంతుడా కాదా అబ్రహాము నీతిమంతుడు ఎంతమంది నీతిమంతులు ఉన్నారు మరి అమ్మ భర్త అయిన యోసేపు నీతిమంతుడని బైబుల్లో ఉంది ఇంకా కావాలంటే చూడండి మరి ఎంతమంది నీతిమంతులని ఒక పక్క రాస్తూనే నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అని అంటే అర్థం అది అంటే దీనికి ఏదో ఒక భావన ఉందన్నమాట దీని వెనక దేవుని ఆలోచన ఉందనమాట ఇది ఏ సందర్భంలో చెప్పబడిందో ఈ వచనాలు ఎవరి ఫీలింగ్ ఎవరిని బట్టి రాయబడ్డాయో ఏ సందర్భంలో ఈ మాట వర్తిస్తుందో అనేది మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఆలోచిద్దాండి నెక్స్ట్ తరగతిలోని మీకు చెప్పబోయే అంశం పాపము చేయువాడు నీతిమంతుడు అనబడునా టైటిల్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మంత్లోనే పాపము చేయువాడు నీతిమంతుడు అనబడునా అనేది నెక్స్ట్ అంశం దానిలోనే ఈ మిగిలినటువంటి ఇంకొక డౌట్ను కూడా మనం అక్కడ క్లారిఫై చేసుకుందాం ఒక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఒక తండ్రి మీరు చూపినటువంటి మహాకృప కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు మీరు ఇచ్చినటువంటి సత్యమైనటువంటి సహాయం వలన తండ్రి మీ బిడ్డలుగా మేము మరికొన్ని మాటల తండ్రి మేము ధ్యానించుకున్నాం తండ్రి మీ బిడ్డలు తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి విని మరిచిపోయి తమ్మును తాము మోసపుచ్చుకోకుండా తండ్రి మీరు ఎందుకు వినిపించారు తండ్రి బిడ్డలు ఎరుగులాగున తమ జీవితాల్లో పాటిస్తూ పాపానికి దూరంగా బ్రతుకుతూ తండ్రి నాశనమైపోతున్న మీ బిడ్డలను తండ్రి మీ చెంతకు తీసుకురావడంలో తండ్రి సోమరులుగా ఉండక కష్టపడి తండ్రి మీ వాక్యంలో ఉన్న లోతులను చదివి అర్థం చేసుకొని అనేకులను తండ్రి మీ చెంతకు తెచ్చేటటువంటి బిడ్డలుగా తండ్రి సహాయాన్ని దేండి మరి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా సహోదరులు మరి అన్నయ్య గారిని సీనన్న గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చినటువంటి మంచి తలాంతులు కొనబట్టి తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి మరి మీ పనిలోని తుది శ్వాస విడిచే వరకు కూడా తండ్రి కొనసాగేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి మీ సేవకులు ఎందరో తండ్రి ఇక్కడ ఉన్నారు తండ్రి మీ సేవకులందరినీ బలపరచండి వారి సంఘాలను దీవించండి వారి సంఘాలలో తండ్రి ఉన్నటువంటి మీ బిడ్డలను తండ్రి చక్కగా మీ ఇష్టానుసారంగా కాయులాగిన తండ్రి వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి మరి తల వచ్చినటువంటి మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ దయ ఉంటే మీ కృప ఉంటే మరొకసారి కూడా తండ్రి మేము కలుసుకొని అపార్థం చేయబడిన మీ సంగతులు ఎన్నో మేము ఛేదించి మీ బిడ్డలకు తండ్రి సత్యమైనటువంటి సువార్తను ప్రకటించే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని నమ్ముతూ మమ్మల్ందరినీ మీరు ఎక్కల చోటను భద్రపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన పరిశుద్ధమైన ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని అందరికీ